నాకు అప్పగించినటువంటి నా బాధ్యతని, గృహ నిర్వాహకుడిగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతని, బహుమానం ఇచ్చినటువంటి నా కుమారుల్ని మీ వాక్యానుసారంగా నేను పెంచలేదు, నా ఇష్టానుసారంగా నేను పెంచాను, లేదా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పెరగడానికి నేను అవకాశం ఇచ్చాను నేనే అని ఏడుస్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత 5 o'clock అయిపోయింది, ఒక 20 మినిట్స్ ప్రేయర్లో ఉన్నాము. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను నా భార్యతో ఏడుస్తూ చెప్పిన విషయాలు ఏంటంటే ఇవే, మన పిల్లల్ని సరిగ్గా పెంచలేదు, వీ ఫెయిల్ ఇన్ అవర్ పేరెంటింగ్. మనము తల్లిదండ్రులుగా మనము ఫెయిల్ అయిపోయాము. సో అయినా సరే దేవుడి యొక్క కృప ఉంది. సో ఆ కృపలో మనం ఏం చేయగలం అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ ఆయన రెన్యూ చేయగలరు మనల్ని, మన దర్శనాన్ని, మన యొక్క పెంపకాన్ని దేవుడు మళ్ళీ తిరిగి మనల్ని సమకూర్చగలడు అనే విషయాన్ని చెప్పి నా భార్యను ఎంకరేజ్ చేసి నా పిల్లలు ఆ రీతిగా మళ్ళీ వాక్యానుసారంగా తీసుకొచ్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఇది సెమినార్లో జరిగిన విషయం అయినప్పటికీ కూడా నా మీద తిరగని ముద్ర వేసింది. ఇది అప్పటి నుంచి చాలా కాషియస్గా, చాలా అలర్ట్గా, చాలా కన్సర్న్గా, చాలా కేర్తోటి నా పిల్లల్ని హ్యాండిల్ చేయడము నేను నేర్చుకోవడం జరిగింది. అయితే ఇది దేవుని కృప, ఇదేమి అంటే నేర్చుకున్నంత మాత్రం పెంచాలి రాదు, అది లేకుండా ఉండాలి. జీలు ప్రభు మహిమ కోసం నేను పెంచాలి నా పిల్లల్ని అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే తప్ప ఇది యాదృచ్ఛికంగా జరిగేటువంటిది కాదు. ఇంకా మార్నింగే చెప్పాను, ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయేటువంటిది కాదు. యాదృచ్ఛికంగా అంటే జరుగుతుంది ఎలాగా పర్వాలేదు అనేటువంటి విషయాలు కాదు. సో ఈ విషయాలు నేను మీకు ఇప్పుడు ఇక్కడ వెళ్ళే ముందు, ఇదే యాక్చువల్గా నా దగ్గర ఉన్నదే మోర్ దాన్ 1.5 hour టైం పడుతుంది, కానీ బయట మేక్ ఇట్ యాజ్ కన్సైజ్ చేస్తాను. మేబీ 4 o'clock కానీ 4:30 o'clock కానీ నేను మీకు ట్రై చేస్తాను. ఒకటి కొన్ని ప్రాక్టికల్ కొన్ని ఏరియాస్ నేను మీకు టచ్ చేసి దీంట్లోకి వస్తాను, ఈ సెషన్లోకి వస్తాను. ప్రాక్టికల్ ఏరియా ఏంటంటే చాలాసార్లు మనము మిస్లీడ్ అయిపోయి మిస్లీడ్ చేసేది ఏంటంటే పర్వాలేదులే అనేటువంటి ఒక లైట్ భావన ఒకటి ఉంటుంది మనలో. పర్వాలేదులే ఇక్కడే ఉన్నారు కదా, సండే స్కూల్లో ఉన్నారు, చర్చిలో ఉన్నారు, మేమందరము క్రిస్టియన్ బ్యాక్గ్రౌండే కదా, మేమందరము ఆ రీతిలోనే ఉన్నాం కదా అనేటువంటి ఒక లైట్నెస్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో నుంచి కొంచెం బయటకు వచ్చి ప్రభువా మేము వాస్తవానికి మేము రక్షించబడిన వారం అయినప్పటికీ కూడా మా పిల్లలు ఇంకా రక్షించబడాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వారి ముందుకు తీసుకుని వెళ్ళాలి. తర్వాత ఎస్పెషల్లీ మందిరానికి సంబంధించిన విషయాలు ఒక 2-3 విషయాలు చెప్పి నేను దీంట్లోకి వస్తాను. మందిరానికి తీసుకొచ్చిన తర్వాత మందిరంలో డిసిప్లిన్ చేయడం అది మంచిది కాదు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మందిరానికి తీసుకొచ్చిన తర్వాత కూర్చో గొడవ చేయక అని ఇక్కడ అనుకో. మనం ఏం చేస్తామంటే ఇంట్లో చేయవలసింది ఇక్కడ చేస్తాం. సో అవి ఇంట్లోనే చేయాలి. యాక్చువల్గా ఉష్ అనవలసిందన్నా వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, మందిరానికి ఎందుకు వెళ్తున్నాము, మందిరానికి మనం వెళ్ళేటువంటి పర్పస్ ఏంటో వాళ్ళకి చెప్పాలి, ముందే చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పడానికి ఉండదు. ఒకవేళ ఇక్కడ వచ్చి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చెప్పింది వినరు. అర్థమవుతుంది అనుకున్నాను అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ట్రై చేయాలి వాళ్ళకి డిస్ప్లెయిన్ చేయాలి. సాధారణంగా మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, ఒకవేళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైజ్లాట్ చెప్పు, ప్రైజ్లాట్ చెప్పు, ప్రైజ్లాట్ చెప్పు అనుకుంటారు పిల్లలు. మన ముందే అంటే మనం వెళ్ళిన తర్వాత మన ముందే చెప్తారు. తప్పు అని నేను అనట్లేదు, వాళ్ళకి ఇది తప్పు అని అనట్లేదు, కానీ నేను నా చిన్న పాయింట్ ఏంటంటే వాళ్ళ ముందు మనం చెప్తే వాళ్ళది కొన్నిసార్లు ఎంబరసింగ్గా ఫీల్ అవుతారు. దాని తర్వాత కొన్నిసార్లు వాళ్ళు మన మాట లక్ష్యం చేయకపోవడానికి కూడా కొన్నిసార్లు మనమే కారణం అవుతాం. అది ఎప్పుడు చెప్పాలి అని అంటే
వాళ్ళు లేనప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కూర్చోబెట్టి మన పిల్లలకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని గ్రీట్ చేయాలి. అంటే ప్రజలాడనే చెప్పక్కర్లేదు, గుడ్ మార్నింగ్ కానీ, గుడ్ ఆఫ్టర్నూన్ కానీ, గుడ్ ఈవినింగ్ కానీ, హవాయి అంకుల్ అని కానీ, లేదా ఇలాంటివి మనం నేర్పించాలి. కానీ వాళ్ళు రాగానే ప్రేమలో చెప్పు అని అంటున్నాం అనుకోండి, వాళ్ళకి ఏం అందం. అంటే ఆ మూమెంట్ లో మళ్ళీ చెప్పేస్తారు, దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్తగా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్పు, మళ్ళీ మనం చెప్తున్నాం. అది కాదు, అది రైట్ వే కాదు. మన రైట్ వే ఏంటంటే, ఎవరు లేనప్పుడు మనం దగ్గర కూర్చోబెట్టుకొని, మన దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది చెప్పాలి. మనం ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళితే, ఒకవేళ ఎవరైనా ఇంటికి మనం వెళ్ళాము అనుకోండి, వాళ్ళ వస్తువులు ఉంటాయి, వాళ్ళ వస్తువులు ఉంటే ఏం అసలు పర్మిషన్ అడగకుండా వెళ్ళిపోయి తీసేసుకొని దానికి ముక్కలో చెక్కలో లేదంటే దాని కారులో టైర్లో తీసేసుకుంటాం. అది కూడా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు గమను ఉంచాలి ఏమవుతుందంటే సరాసరి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మంచం మీద ఎక్కుతుంటాం. అది కూడా మంచిది కాదు. అది మనం చెప్పాలి, మనం వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, నీకు కావాల్సిన వస్తువులను తీసుకుని వెళ్ళు, యు ప్లే యువర్ సెల్ఫ్, మేము కొంచెం మాట్లాడడానికి వెళ్తున్నాము. సో ఆఫ్టర్ అవర్ డిస్కషన్ విల్ బాదర్ అబౌట్ యూ. ఇన్ ద మీన్ వైల్ యు ప్లీజ్ సిట్ డౌన్ సమ్వేర్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ బై డ్రాయింగ్ ఆర్ ఎనీథింగ్. నీకు ఏదైనా ఉండే మీరు చేసుకుంటాం, లేదు వాళ్ళతో ఉన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళతో ఎలా ఆడాలి, ఎలా కలాలి వాళ్ళతోటి, ఇవన్నీ కూడా మనం ముందే చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా టీచింగ్ చేస్తామంటే ఆ మీ టీచింగ్ అక్కడ పనిచేయదు, వాళ్ళు వినరు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ అయిన తర్వాత కూడా సాధారణంగా ఇన్లాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్నేమో, అంటే నా విషయం చెప్పాలంటే మా డాడీ చాలా చాలా డిసిప్లిన్ గా, ఇన్ ద సెన్స్ అంటే స్ట్రిక్ట్గా పెంచాను నన్ను నా కేసు తెచ్చుకో. ఇన్ ద సెన్స్ నా కేసు అంటే మా చెల్లెలు, మా తమ్ముడు కూడా ఇవే. ఇప్పుడు ఒకవేళ మా తమ్ముడు పిల్లలు అలర్ట్ చేస్తున్నారు అనుకోండి, మా తమ్ముడు ఏమని అంటున్నాడు అనుకోండి, ఏ ఊపరా అంటున్నాడు మా డాడీ, మమ్మల్ని కొట్టాడు అనుకోండి ఒకవేళ, అదే పిల్లలు అలా కొట్టేస్తున్నాం అని అంటున్నాడు మా డాడీ. ఎవరు ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళు, మన వాళ్ళు మాట. సో మన యొక్క పేరెంటింగ్ లో వాళ్ళు చేయిపెట్టినకూడదు. నీకు అర్థమవుతుంది నా పాయింట్? వాళ్ళు మనల్ని చేసినప్పుడు ఎవరు చేయిపెట్టలేదు వాళ్ళకి, అందుకని మనం ఇలా తయారయ్యామంటే. సో మనం చేసినప్పుడు వాళ్ళని చేయిపెట్టినకుండా చూసుకోవడం కొన్ని ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే ఆ డిసిప్లిన్స్ ఏంటో, ఎందుకంటే మనవాడు కాబట్టి లవ్ పెరిగిపోతుంది నీకు. మనమేమో కొడుకు కాబట్టి లవ్ ఉండదు కదా, నా మీనింగ్ లవ్ ఉంది మన మీద, కానీ ఇంకా ఎక్స్ట్రా లవ్ వెళ్ళిపోతాడు మనవాడి మీద, మనవరాల మీద. సో అందుకని వాళ్ళు గమ్మున లేదు డాడీ, ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్, ప్లీజ్ లేదే అంత అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు ఇస్తాను కావాలంటే అని చెప్పి మనం ఎటు డిసిప్లిన్ పక్కన తీసుకెళ్ళి చేయాలి. సాధారణంగా మాల్స్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్ చెప్తాను. ఇవన్నీ అంటే ప్రాక్టికల్, అంటే నేను యాక్చువల్గా సెకండ్ సెషన్ లో కవర్ చేయవలసినవి రఫ్ గా, అంటే గేమ్ చూపించకుండా స్పీడ్ గా అవుతుంది. మాస్ లోకి వెళ్ళేటప్పుడు అలా జరిగేటువంటి సంఘటనలు మీకు చాలా మందికి ఉదాహరణలోనే, ఎలాగైనా ఏదో ఒక టాయ్ చూస్తాడు, లేదా ఏదో చూస్తాడు, చూడగానే ఇంకా మనకి ఫ్లోర్ చాలా అందులోకి. ఇప్పుడు ఉన్న మాల్స్ అన్ని చూడ చాలా, అంటే చాలా సాఫ్ట్ మాల్స్ కదా, అంటే చాలా బాగుంటాయి. ఇంత ముందు నాకు ఇది కాదు కదా. ఇప్పుడు కింద పడి అది దొరికినా సరే సట్టు పడే ఒక ప్యాంట్ కూడా ఏం పెట్టుకోవచ్చు, ఎందుకంటే 10-15 నిమిషాలు ఒకసారి వాళ్ళు వచ్చి మాకింగ్ చేస్తాం. సో వీడేం చేస్తాడు, ఇదే చాలా అనుకుందని కింద పడి డ్యాన్స్ చేస్తుంటాడు. ఓకే, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేస్తారు సాధారణంగా అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు, అరే తర్వాత కొంటారు రా, ఏదో అడిగాడు, అడిగితే మనకి డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు, లేదా అది సమయం అవ్వచ్చు సమయం కాకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే, లేదు తర్వాత కొంటాం డాడీ, ఇప్పుడు వేరే పని మీద వచ్చింది తెలియదు నీకు, అలా ఆడు డాడీ తర్వాత కొంటాడు అనే మాట వాడు వినగానే ఇంకెక్కువైపోతాడు. ఒకటి, రెండోది ఏంటంటే మాల్స్ లో లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని, ఇలాంటి ప్రాబ్లం అంటే వేరే వాళ్ళు ఎప్పుడైతే మన ఇంటికి వస్తారో, లేదా మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామో, వెంటనే జరిగేటువంటిది ఏంటంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోవడం మొదలు పెడతారు. రెచ్చిపోవడం అంటే మీకు తెలుసు కదా, అంటే ఉన్నదానికి ఇంకా డబుల్ చేస్తారు. అప్పుడు ఉన్న పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకేనా? మొదటిది మాల్స్ లోకి వెళ్ళినప్పుడు, అలాగే ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు, లేదా ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఇదే అనువుగా వాడు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ మనం ఏమో అప్లోడ్, ఇప్పుడు అందరు మనం కూర్చొని చాలా సీరియస్ గా డిస్కషన్ చేస్తుంటాం, వాడు వచ్చి మొబైల్ తీసుకొచ్చి మనం ఫింగర్ ప్రింట్ కావాలంటాడు. ఫింగర్ ప్రింటే కాదు, సో మనం చెయ్యడుగుతుంటాడు, ఈ మాటలు మాట్లాడుకుంటాం, ఈ లోపల వీడు వస్తాడు సెల్ పట్టుకుంటాడు, మనం చెయ్యి పట్టుకుంటాడు, మన చెయ్య వెళ్ళిపోతాడు ఫింగర్ ప్రింట్ మీదకి, అన్ని ఇడే చేసుకుంటాడు ఈ లోపల.
మనమేమో గట్టిగా మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు ఎదురు వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా, వీడు మన యొక్క బలహీనతల్ని వాడు క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి కదా, నేను చాలా విషయాలు ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నాను. అంటే పేరెంటింగ్ లో అంటే థియరిటికల్ విషయాలు వాక్యాన్సారంగానే ఉన్నాయి, మన సెకండ్ క్లాస్ లో చూసిన వాళ్ళే కానీ ఇప్పుడు కూడా ఇంకా చూస్తాము. ఇవన్నీ అంటే కొన్ని ప్రాక్టికల్ ఏరియాస్ లో వచ్చేటప్పటికల్లా మనము ఫెయిల్ అయిపోయినటువంటి ఏరియాస్ ని మనము రికగ్నైజ్ చేసిన తర్వాత మనం వాళ్ళకి ఎలాగా మనం ఏం చేయాలి, వాళ్ళని మనం ఏం చేస్తే మంచిది, అంటే వాళ్ళు కట్టవకుండా దేవుని యొక్క వాక్య వైపుకి మళ్లించుతూ వాళ్ళని క్రమశిక్షణ చేస్తూ ముందుకి ఎలా మనం తీసుకుని వెళ్ళగలం. ఓకే, ఇది ఇప్పుడు మనము అది ఎలా చేయగలం అని అంటే ఓన్లీ బికాస్ ఇది మాత్రమే ఇది చేయిస్తాం. ఏది ఎంతసేపు బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది ఎందుకంటే ఈ పని మీరు చేయడానికి మీకు ప్రోత్సహిస్తున్నాను. అర్థండి, సో స్మాకింగ్ ఏ చైల్డ్ విత్ ద రాడ్, రాడ్ అంటే మీరు నేరుగా అనుకోకండి పెద్ద ఐరన్ బార్ లాంటిది కాదు, సన్నటి కర్ర, ఇంగ్లీష్ లో రాడ్ అంటుంది కానీ యాక్చువల్ గా సన్నటి కర్ర అంటే లేదా బెత్తము, ఇంగ్లీష్ లో తెలుగులో వాడినటువంటి సామెతల కర్రలో వాడింది ఏంటంటే బెత్తము వాడకపోతే అనేటువంటి వశం వస్తుంది. సో ప్రతి ఒక్క ఇంట్లోనూ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా 10-12 ఇయర్స్ ఉన్నటువంటి 13 ఇయర్స్ ఉన్న వయసులో ఉన్నటువంటి ఆడపిల్లైనా మగపిల్లైనా సరే, మళ్ళీ చెప్తున్నాను ఈ మాట ఎవరండి, ఆడపిల్లైనా మగపిల్లైనా సరే 13-12 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఇంట్లో కంపల్సరీగా బెత్తం ఉండాలి. ఎందుకు బెత్తం ఉండాలి చూస్తామన్నమాట. ఇవన్నీ అంటే ఇంతకించిన అన్ని ఇప్పుడు దీనికి తీసుకుని వెళ్తామన్నమాట, మనల్ని ఇక్కడ తీసుకుని రావాలి. ఓకేనా, ఇంట్రొడక్షన్ అంత ఇచ్చింది ఎందుకంటే ఇది మీరు బాగా శ్రద్ధగా వింటారు, మనం ఎక్కువసేపు చెప్పమని చెప్తున్నాను కాబట్టి మిమ్మల్ని త్వరగా పంపిస్తానన్నాను కాబట్టి వినేది చాలా జాగ్రత్తగా వింటారు నా పాట. స్పాంకింగ్ అంటే కొట్టడం. సో దాన్ని మనం డెఫినేషన్స్ అవి మనం చూస్తున్నప్పుడు ఒకసారి చూడండి, వాట్ ఈస్ ద స్పాంకింగ్ విత్ ద రాడ్, అంటే కొట్టడం అని బెత్తంతో పిల్లల్ని కొట్టడం అంటే ఏంటి తెలుగులో. ఓకే, దీన్ని మనము డెఫినేషన్ చూడండి, ఇట్ ఈస్ కంట్రోల్డ్ కేర్ఫుల్ timely infliction of physical pain for the purposes of correcting the child's thought, attitude of disobedience. It is a gospel opportunity. It must always be coupled with correction from God's word, pointing to the heart of sin and showing the resources that he is in Christ. In English, I will tell you about it. Okay? It is controlled, careful, timely infliction of physical pain for the purpose of correcting child's thought. నీ కుమారుడు లేదా నీ కుమార్తె యొక్క హృదయాన్ని కరెక్ట్ చేయడానికి అంటే సరి చేయడానికి ఏం చేయాలి అని అంటే ఒక ఫిజికల్ పెయిన్ అంటే శరీరం మీద కొంత నొప్పి కలిగించేటువంటి విషయాలను మనం చేయాలి. ఎందుకు చేయాలి అలాగా, మనం శరీరం మీద కొంచెం నొప్పి కలిగించే విషయాలు చేస్తే దాన్ని కొట్టడం అని అంటాం, స్పాంకింగ్ విత్ ద రాడ్ అంటాం అంటే అదే చెప్పంతో కానీ ఫిజికల్ పెయిన్ మనం కలగజేయాలి శరీరం మీద. ఎందుకు కలగజేయాలి అంటే యాటిట్యూడ్ ఆఫ్ డిసోబీడియన్స్, అవిధేయులుగా ఉన్నారు కాబట్టి, అవిధేయత దేంట్లో ఉన్నారు అని నీ మాట వినలేదు కాబట్టి. నువ్వు ఎవరు అని ఇందాక చెప్పాను ఫస్ట్ సెషన్ లో, నువ్వు తండ్రివి ఒక పక్కన, రెండవది గట్టిగా మొదటిది నువ్వు తండ్రివి లేదా తల్లివి, రెండవ విషయం చెప్పాను కదా మనం స్టివాడ్ అని చెప్పాను. స్టివాడ్ అంటే గృహ నిర్వాహకుడు అంటే బాధ్యత కలిగిన వ్యక్తివి నువ్వు, అంటే దేవుడు నీకు ఒక పని అప్పగించాడు, ఆ పనిని నువ్వు సక్రమంగా చేయకపోతే దేవుడు నిన్ను తక్కువ చూస్తాడు తక్కువ చేస్తాడు, లేదు అని అంటే నీ పిల్లలు చెడిపోవడానికి అవకాశం నువ్వే ఇచ్చినోడు అవుతావు. సో అందుకని నువ్వు ఒక తండ్రిగా నువ్వు ఉన్నావు, రెండోది ఏంటంటే ఒక బాధ్యత కలిగినటువంటి గృహ నిర్వాహకుడిగా కూడా ఉన్నావు. ఆ గృహ నిర్వాహకత్వంలో నీకేమిచ్చాడు అని అంటే నీ భార్యను ఇచ్చాడు, నీ పిల్లలు ఇచ్చాడు, ఇంకా సంఘాన్ని కూడా ఇచ్చాడు కొంతమందికి, అంటే సేవకులుగా మాకు లేదంటే విశ్వాసులుగా మీకు, అదే సమయంలో వర్క్ ప్లేసెస్ లో సువార్త చేయడానికి కూడా నువ్వు నమ్మకంగా ఉండడం, ఇవన్నీ విషయాల్లో ఉన్నాయి. కానీ మనం ఓన్లీ పేరెంటింగ్ మనం చూస్తున్నాం కాబట్టి నీ పిల్లలు కూడా నీకు నీ గృహ నిర్వాహకత్వంలో నీ పిల్లల యొక్క బాధ్యత సంరక్షణ పోషణ ఇవన్నీ కూడా నీ మీదే ఉన్నవి. సో కాబట్టి వాళ్ళ డిజోబీడియన్స్ అంటే అవిధేయత చూపిస్తే ఒకవేళ నువ్వు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళని మళ్ళీ తిరిగి వాక్యానుసారంగా విధేయతలోకి తీసుకురావాల్సిన బాధ్యత తండ్రిగా తల్లిగా నీ మీద ఉంది. డిజోబీడియన్స్ ఇట్ ఈస్ గాస్పెల్ ఆపర్చునిటీ, సువార్త చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇట్ మస్ట్ ఆల్వేస్ బి కపుల్డ్ విత్ కరెక్షన్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్,
దేవుని యొక్క వాక్యముతో సరిచేయాలి. అట్ ద సేమ్ టైం టు ద హార్ట్ ఆఫ్ సిన్, వారి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని మనం చూపిస్తుండాలి. అండ్ షోయింగ్ ద రిసోర్సెస్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభువు అన్నటువంటి సౌలభ్యాలు, సౌలభ్యము ఏమైతే ఉందో, వనరులు ఏమైతే ఉన్నావో, వాటిని మనం చూపిస్తూ మన పిల్లల్ని ఏం చేయాలంటే కొంత శారీరకమైనటువంటి కొంత ఒత్తిడి బాధకి గురి చేయాలి. బాధ క్లీన్ అని అంటారు. అది ఎలా చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మన సెషన్లోకి వెళ్తాం. సో ఇప్పుడు మనం ఎందుకు కొట్టాలా కొట్టకూడదా? వెనకాల డాక్టర్స్ ఉన్నారు, సహోదరులు ఉన్నారు, ఎదురు డాక్టర్స్ ఉన్నారు, కొట్టాలా కొట్టకూడదా? ఇక్కడ కొట్టద్దు అంటే మనం మానేసి ఇక్కడ ఇక్కడ ఆమెనని ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. లేదండి, మా పిల్లలు చాలా గారాభంగా మేము పెంచుకుంటాము, మేము పిల్లల మీద అసలు ఒక చేయి కూడా లేము, మేమేమో మా టీచర్లు లేనేమో, మా పక్కన లేనేమో, ఓకే పక్కన టీచర్లు లేనేమో పైన పర్లేదు, కానీ మీరు మాత్రం చెయ్యి వేయాలి కంపల్సరీగా. అలా వేస్తాము వెయ్యాలి అని అనుకుంటే మనం ముందుకు చెప్పుకుని వెళ్దాం. లేదండి మాకు మేము పిల్లలు కొట్టమన్నారు అనుకోండి, ఇక్కడితో అన్ని షట్ డౌన్ చేసేసి ప్రార్థన చేస్తే మనం వెళ్ళిపోవచ్చు ఆమెనని. సో మనం ఇప్పుడు బైబిల్ పరంగా చూద్దాం. అంటే మనం జస్ట్ డెఫినేషన్ ఇచ్చాను మీకు నేను. మనం బైబిల్ పరంగా దేవుడు వాక్యంలో నుంచి మనం చూస్తే ఏమేమి ఉన్నాయి, ఏమేమి విషయాలు మనం చూడబోతున్నాము అనే విషయాలు మనం చూస్తాం. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఏంటంటే, Why does God demand spanking? దేవుడు మన నుండి ఎందుకు పిల్లల్ని కొట్టడము లేదా బెత్తము వాడమని, పిల్లల్ని బెత్తంతో దండించమని ఎందుకు చెప్తూ ఉన్నాడు? దేవుడు చెప్తున్నాడా సైతాన్ చెప్తున్నాడా? కన్ఫర్మేనా? చూడండి ఒకసారి మళ్ళీ ఆలోచించే మన లోపలికి వెళ్ళలో. ఓకేనా? పిల్లల్ని కొట్టమని దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఓకేనా? మనం వెళ్తాం. ఒకటి, నెంబర్ వన్, ఏ సిన్ఫుల్ బెంట్ ఆఫ్ ద చైల్డ్. ఎందుకనంటే వారు పాపము వైపు మొగ్గి ఉన్నారు. వాళ్ళు పాపం వైపు మొగ్గి, మన మార్నింగ్ ద హార్ట్ ఆఫ్ ద సిన్, సిన్ఫుల్ హార్ట్ అనేటువంటి విషయం మనం చూస్తాం. కొన్ని రెఫరెన్సెస్ కలిసి వస్తాయి, కానీ కాంటెక్స్ట్ లో దాని ఎక్స్పోజిషన్ చేస్తున్నప్పుడు ఆ ఒక్క పాయింట్ మనం తీసుకుని బయటకు వస్తామన్నమాట ఈ వచనాల్లో నుంచి. చూడండి ఒకసారి, ఇప్పుడు కొన్ని రెఫరెన్సులు మీరు చదవాల్సి వస్తుంది. సాంబుల్ గ్రంథం తీసి పెట్టండి, 22వ అధ్యాయము, దగ్గర దగ్గరగా 22, 29, 13 ఈ అధ్యాయులు మనం తీసి సాంబుల్ గ్రంథం తీసి పెడితే మనం కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం వస్తుంది. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే ఇంకొంచెం స్పీడ్గా వెళ్తా నేను. అంటే లేదు, నా మైండ్ 22:15 సింపుల్ బెంట్ ఆఫ్ వచ్చే వాళ్ళని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. ఏంటంటిది, ఏంటంటిది ఈ మాట ఇంపార్టెంట్ ఏంటండి, ఏ మాట, ఈ మాట శిక్షాదండనము దానిలో నుండి తొలగిపోజేస్తున్నాం. చూసారండి, స్వాభావికముగా బాలుడికి ఏమంటే మూఢత్వం వస్తుంది. సో మనము ద సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చర్ నమ్ముతాం. ఇక్కడ ఉన్నాయి మీకు, అంటే స్వాలా స్క్రిప్చర్, స్వాలా క్రిస్టస్, స్వాలా గ్రేషియ, స్వాలా ఫీడ, స్వాలా డి గ్లోరియా, ఇవన్నీ ఐదు రిఫార్మేషన్ ఫార్మేషన్ లో స్వాలా స్క్రిప్చర్ అంటే స్క్రిప్చర్ ఈజ్ సఫిషియంట్, స్క్రిప్చర్ ఈజ్ ఎనఫ్, స్క్రిప్చర్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ. దేవుడు మనకి ఇచ్చింది అని నమ్మేటువంటి మన సంఘాల్లో మన వాక్యానికి ఎంత వరకు మనము హైయెస్ట్ వాల్యూ ఇస్తున్నాం అనే దానికి, ఒకదానికి రెండు దానికి ఇస్తే సరిపోదు, అన్న వాటికి ఇవ్వాలి, అన్ని విషయాలకి ఇవ్వాలి. అన్ని విషయాలకి ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే, కొన్ని వాటికి ఇచ్చి కొన్ని వాటికి ఇవ్వలేదు అనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి పట్టుకు వెళ్ళారంట, పట్టుకు వెళ్ళి టిఫిన్ తీసుకుని వచ్చి పార్క్ లో తిందాం అనుకున్నారు. అనుకుంటే సరే మంచిదే అని వెళ్ళారు. టిఫిన్ అడిగారు ఇద్దరు, ఇద్దరు అడిగితే టిఫిన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పట్టలో తినకుండా పార్క్ లోకి వెళ్ళి తిందాం అనుకున్నా, కొంచెం దూరం ఉంది పార్క్, బండి మీద వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పార్క్ లో కూర్చున్నారు, కూర్చొని ఆ ప్యాకెట్ ఓపెన్ చేశారు ఇద్దరు కూడా. కూర్చొని ఓపెన్ చేయగానే వాళ్ళ ప్యాకెట్ లో ఏముందంటే, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ లో ఆర్డర్ లో టిఫిన్ లేదు. వాళ్ళ దాంట్లో ఏముందంటే డబ్బులు కాగితాలు ఉన్నాయి దాని. అంటే ఈ కౌంటర్ దగ్గర ఏం జరిగిందని అంటే, వాడు ప్యాకెట్ పెట్టినటువంటి ఈ ప్యాకెట్ మిస్ప్లేస్ అయిపోయి టిఫిన్ ప్లేస్ నుంచి వచ్చేసింది. ఇలా స్టోరీయే ఇది, మీరేలాగా అనుకోండి. మనం జస్ట్ షార్ట్ తీసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. మధ్యాహ్నం కదా కొంచెం అలా అలాగ బిర్యానీ లోపల పనిచేస్తాం. బిర్యానీ ఏం చెప్తుంటారంటే, లోపల పడుకో ఏమేంటో పడుకో అని సంఖ్య కొంచెం మధ్యలో అలాగా కొంచెం మిమ్మల్ని అలా తీసుకెళ్లి మధ్యలో వస్తూ ఉంటాను అప్పుడు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ సెషన్ కదా, సాధారణంగా ఏదైనా కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ నాకే ఇస్తారు కావాలని. ఎందుకంటే నేను పడుకో పెట్టకుండా చెప్పగలిగిన సామర్థ్యం నాకు ఉందని వాళ్ళు తెలియజేశారు.
ఎలా పడుకున్నామని కూడా లేదు మరి చెప్తున్నా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే నెమ్మదిగా మాట్లాడే వాళ్ళు ఎవరు మధ్యాహ్నం అలాగా దోలపాటు పెడితే భలే పడుకుంటాం చక్కగా హ్యాపీగా అలాగా. ఏమైందంటే యోసేపు తీర్పులో నుంచి ఎలా తీసుకుంటాడో అలాగా ఎలాగంటే అలా ప్రశాంతంగా పడుకుంటున్నాం. అలా కాకుండా మిమ్మల్ని కదిలించేటట్టుగా చేసే బాధ్యత రాదు. సో మీరు ఏం చేశారంటే వాళ్ళు తీసుకున్నారు ఎదురుగానే ఇదేంటిది వాళ్ళ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి డబ్బులు నాకు తీసేశారు అనుకోని మళ్ళీ పని మీద ఇద్దరు కలిసి వెళ్ళారు కొండ దగ్గర. ఈ లోపల వాళ్ళు ఈ లోపల వెళ్ళి వచ్చే దగ్గర వాళ్ళు చూసుకున్నాడు అరే మీరు డబ్బులు వెళ్ళిపోయినా అని చెప్పి వాళ్ళంతా మీడియా వాళ్ళు వీళ్ళందరినీ ఇప్పుడు ఉన్న క్షణాలు వచ్చేస్తున్నారు కదా అందరూ ఇలా ఫోన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి కూడా వార్తలు కావు కదా. ఇవాళ ఏమైనా ఏంటంటే మళ్ళీ చూపించదు మనకు బిస్కెట్ పిచ్చెక్కిచ్చేద్దామన్నమాట చూపించదు. సో వీళ్ళేం చేసి వస్తారు అందరు ఇలా వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు వచ్చి అయ్యా మేము టిఫిన్ అడిగితే పలానా పూరి పలానా దోశ అడిగితే మీరు ఏం చేశారంటే మీ డబ్బులు ప్యాకెట్ మాకు ఇచ్చేసారు ఇదిగోండి అని చెప్పి ఇచ్చేసారు అన్నమాట. ఇచ్చేస్తే వాడికి వానాలకి బుర్రపాడైపోతుంది. అరే ఈ రోజుల్లో కూడా ఇంత గొప్ప అద్భుతంగా తిరిగి వెనక్కి తీసుకొచ్చేటువంటి స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎంత గొప్ప మీరు ఎలాగ వచ్చారు కదా మీరు ఎలా బాబా మీడియా వాళ్ళని ఇలా పెట్టి వెలుబడి తీసి వెనక్కి తీసుకొచ్చారని చెప్పి తిప్పండ్రా బాబు అని అంటే వీడు ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళందరూ తెలిపి కాల్ మీద పడిపోయాడు. అయ్యా 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 మీరు మాత్రం టీవీలో మాత్రం చూపించద్దు అయ్యా అన్నాడు. అదేంటండి ఏదైతే మీరు ఎంత చక్కగా తెచ్చారు ఇలాంటి యథార్థవంతులు లేకపోతే ఇలాంటి నిజమైనటువంటి వాళ్ళు ఎంత చక్కటి వాళ్ళు జీవితాలు అన్ని పాటించే వాళ్ళు ఎవరు లేరు కదా అని అంటే లేదు లేదయ్యా టీవీలో కానీ మా ఆవిడ చూసిందంటే నాకు బాధ అయిపోతే ఇది అయిపోతే సో ఎవరితో వచ్చాడు అంటే పాపం యథార్థత లేకపోతే అన్ని విషయాల్లో పర్ఫెక్ట్నెస్ అనేటువంటిది దేంట్లో ఉందనంటే డబ్బుల్లో ఉంది కానీ తోటి భార్యను తీసుకురాకుండా వేరే ఎవరిదేనో తెచ్చుకున్నాడు ఎంజాయ్మెంట్ చేయడానికి. ఇది ఎప్పుడైతే టీవీ అన్నాడో ఆ న్యూస్ ఎక్కడ కదా ఇంట్లో కదా భార్య ఇంట్లో ఉంటుంది కదా లైవ్ వెళ్తూ ఉంటుంది అందులో. ఇదేంటి నేను లేకుండా ఇటు భార్య భర్తని చెప్తాను నేను కదా భర్తని లేదా నేను కదా భార్యని అని అనుకుంటాను. సో నేనే నా పాయింట్ ఏంటంటే అన్ని విషయాలు అంటే వాక్యము ఏదో మనం రాసుకోవడము వినడము చేయడము అనే చిన్న విషయాలే కాకుండా అన్ని విషయాల్లో మనం ఏకీభవించాలి వాటి దేవుని యొక్క వాక్యము అల్టిమేట్ ఫైనల్ అథారిటీ అన్ని విషయాలకే. ఎందుకనంటే ఇంకా దేవుడు మాట్లాడేటంటే అంతే మాట్లాడినట్టే ఇంక మళ్ళీ దాంట్లో యాడింగ్ సబ్ట్రాక్షన్ నాకు నచ్చితే చేస్తాను నాకు నచ్చకపోతే చేయను నాకు వీలైనప్పుడు చేస్తాను నాకు వీలైనప్పుడు చేయను నాకు కుదిరినప్పుడు చేస్తాను నాకు కుదరలేనప్పుడు నా విషయాల్లో నేను వెళ్ళిపోతాను ఇది కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటానంటే సింపుల్ బెంట్ ఆఫ్ ద చైన్ లో ఏముందనంటే మళ్ళీ ఒక పాయింట్ కదా ఎంత మిచ్చింది మధ్యలో శిక్షాదండనము దానిలో నుండి తోలివేయాలి. శిక్షాదండనము కొట్టడం వల్ల వాళ్ళని కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లెక్షన్ చేసిన వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు ఆ దండంలోంచి బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మనం ముందు తీసుకెళ్తాము అన్డిసిప్లైన్ చేంజ్. ఒకవేళ నువ్వు క్రమశిక్షణ చేయకపోతే నీకు దుఃఖం మిగులుతుంది నీ పిల్లల వల్ల. అదే నేను చెప్పే విషయాలు ఏమి లేవు దీంట్లో అన్ని బైబిల్లో ఉన్నవి మనం ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం అంతే దీంట్లో మనమే నేనేం కొత్తగా ఏం చెప్పలేదు కొన్ని విషయాలే కానీ ఒక ఆర్డర్లో చెప్పుకుంటాం అంతే. ఇక్కడ ఏంటంటే యూ విల్ హ్యావ్ గ్రీఫ్ ఆఫ్ ద అన్డిసిప్లైన్డ్ చైల్డ్. 29వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అవమానం తీసుకొస్తాడు. ఎప్పుడు అని అంటే సడన్ ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు సరైనటువంటి గద్దెంపు ఇవ్వకపోయినా సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోయినా సరిగ్గా డిసిప్లిన్ చేయకపోయినా క్రమశిక్షణ వాళ్ళకి సరైనటువంటి సమయంలో చేయకపోతే నీకు రేపు పొద్దున ఏం చేస్తాడు అని అంటే అవమానం తెస్తాడు. సమయంలో మార్నింగ్ యాక్చువల్లీ సెషన్లో ఉన్నాయి కానీ పొద్దున్న జాన్బాబు కూడా చెప్తా ఉన్నాడు ఏలీ కుమారులకి వాళ్ళు చేసేటువంటి తప్పులు తండ్రికి తెలుస్తున్నప్పటికీ కూడా తండ్రి ఏం చేశాడు అని అంటే సరైన రీతిలో గద్దించలేదు సరైన రీతిలో శిక్షించలేదు సరైన రీతిలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఏం చెప్తున్నాడంటే నాయన ఇది నీకు తెలుసు కదా నాయన ఇలా చేయకూడదని అని అంటున్నాడు తప్ప అక్కడ
అక్కడ ఏం చేయట్లేదు అని అంటే అంతకంటే ముందే చేయవలసిన విషయాలు చేయకుండా కొడుకులు తీసుకొచ్చినటువంటి కొవ్వు పోయినటువంటి మాంసము తింటూ పిల్లలు తీసుకొచ్చినటువంటి మాంసం తీసుకొస్తూ అక్రమైనటువంటి అంటే దేవునికి చెందవలసినటువంటి మాంసము పాటలోంచి వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు తండ్రి కలిసి తింటూ స్థూలకాయుడు అని పెట్టారు. ఎప్పుడైతే మనం శిక్షించాలో అప్పుడు శిక్షించాలి, ఎప్పుడైతే మనం గద్దించాలో అప్పుడు గద్దించాలి, ఎప్పుడైతే హెచ్చరించాలో అప్పుడు హెచ్చరించాలి. వాడు చిన్నప్పుడు చిన్న స్కూల్ తీసుకొస్తే మనం సంతోషపడిపోయామనుకోండి, ఒకవేళ రేపు పొద్దున పెద్ద గడ్డి తీసుకొస్తాడు, ఇంకో 10 రోజులు పోయిన తర్వాత మన ఇంట్లో ఏదో తీసుకొస్తాడు, ఇంకా ఇంకొక 4 రోజులు పోయిన తర్వాత ఇంకోటి తీసుకొస్తాడు. మనం సంతోషపడుతున్నాం అనుకోండి, వాడు రేపు పొద్దున ఇంక వేరేదైనా తీసుకుని వస్తాడు. చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి ఎరైజర్ కూడా తీసుకురావాలని చెప్తాను. ఎరైజర్ 2 రూపాయలే, మ్యాటర్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ నాట్ విత్ ద 2 రూపీస్, ద మ్యాటర్ ఇస్ విత్ ద హార్ట్. ఎందుకంటే హృదయంలో దొంగతనం చేయాలి అనేటువంటి ఆలోచన చిన్నప్పటి నుంచి వస్తా ఉంటుంది. ఎలాగైనా సరే తీసుకురావాలి, ఎరైజర్ పెన్ను లేదా పెన్సిల్ వాడికి నచ్చింది అనుకోండి తీసుకుని వస్తా ఉంటుంది. మనం చెప్పాలి, మనకి చెప్పడము మోడల్ అయితే మనం చూపించాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే యూ విల్ హ్యావ్ గ్రీఫ్ ఆఫ్ ద అన్డిసిప్లిన్ చేయాలి. ఎందుకంటే క్రమశిక్షణ చేయకపోతే నీకేం దొరుకుతుంది అంటే వేదన మిగులుతుంది, అవమానం మిగులుతుంది. అవమానాన్ని తీసుకొచ్చి వేదంతో నేను మిగులుస్తాడు తర్వాత. దాని తర్వాత తర్వాత చూడండి, ఆబ్సెన్స్ ఆఫ్ ఇట్ లీవ్స్ ఎ డిసోబీడియంట్ హార్ట్. 22వ అధ్యాయము 15వచనం ఏం తీసుకొస్తుంది? 22వ అధ్యాయము 15వచనంలో అంటే అక్కడ చాలా స్పష్టంగా ఉన్నటువంటి లేఖనము మనం చూస్తే, 22వ మనం చూస్తే బాలుని హృదయములో మూఢత్వము స్వభావికంగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయి. సో ఆప్షన్స్ ఆఫ్ ఇట్ లీవ్స్ ఎ డిసోబీడియంట్ హార్ట్ అంటే నువ్వు శిక్షణ చేయకపోతే వాడు అవిధేయత చూపించే హృదయాన్ని నీవే వాడికి కలగజేస్తున్నావు. వినడానికి ఎంత కష్టంగా అనిపిస్తుంది ఈ మాట. సో శిక్షణ చేయమన్నప్పుడు శిక్షణ చేయవలసిన అవసరం ఉంది, వాడిని వదిలిపెట్టేవాడంటే దేవుడు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. దాని తర్వాత 29:15 అంటే మళ్ళీ మార్చి మార్చి నేను అట్నించి చూపిస్తాను, సేమ్ వచనాలనే ఉన్నాయి మనకి. 29 దాకా మనం చదివింది, 29:15 మళ్ళీ మనం చూస్తే 29:15 వ్యర్థమును గద్దెంపును జ్ఞానమును కలగజేయి. 15వచనంలో మనం చూస్తే డిమినిషియస్ అటెన్షన్, చూడండి డిమినిషియస్ అటెన్షన్ అంటే ఏంటంటే వాళ్ళని ఆ విషయాలు చేయకపోతే మనము వాళ్ళని పట్టించుకోవట్లేదు అని అనుకుంటారన్నమాట. వాళ్ళు మనం వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని శిక్షించలేదు అనుకోండి, పర్వాలేదు మా ఫాదర్ మా మదర్ ఈ విషయాల్లో నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఏం చేస్తున్నారు అంటే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. తమ్ముడు కొట్టేసాడు అనుకోండి అన్నయ్య, లేదా మాకేసి ఏంటంటే తమ్ముడే కొట్టేస్తాడు అన్నయ్య. మా ఇంట్లో తమ్ముడు అంటే మా చిన్నాడు, ఆడు 3వ తరగతి చదువుతున్నాడు, 8వ తరగతి చదివినట్టు అన్నయ్య కొడుతుంటాడు. మా డిఫరెంట్ మాట, మాకేసి చాలా అన్నయ్య కొడతారు చిన్నవాళ్ళే, ఇదేమో మా వాడు చిన్నవాడే కొట్టేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయలేమంటే వాళ్ళని అలా వదిలిపెట్టేసామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే డాడీకి ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు అని అంటే డాడీ పెద్దగా పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు చిన్న విషయాలు మనం పట్టించుకోకపోతే రేపు పొద్దున పెద్ద విషయాలు కూడా పట్టించుకోవడం అనేటువంటి లూజ్ మైండెడ్నెస్ ని మనమే కలగజేస్తాం. అందుకనే డిమినిషియస్ అటెన్షన్ అంటే ఏంటంటే మనం కానీ అది సరిగ్గా అటెన్షన్ అవ్వకపోతే అంటే అటెన్షన్ చేయవలసిన టైంలో మనం పట్టించుకోవాల్సిన సమయాల్లో పట్టించుకోకపోతే వాళ్ళలో ఏమవుతుంది అంటే ఓ నన్ను పట్టించుకోండి ఈ విషయంలో, నాకు పర్వాలేదు ఈ విషయంలో, నన్ను వదిలిపెట్టేస్తారు ఈ విషయంలో అని అంట. చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్, ఏ బ్లెస్సింగ్ టు యూ, కొట్టడం వల్ల డిమాండింగ్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు యూ. 29:17 మనం 15 చదువు ఉందా, నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసునకు ఆనందము కలగజేయు. ఏంటండి అన్ని వచనాలు లేఖనాలని చదువుతున్నాం మనం. కొట్టడం వల్ల దేవుడు నీకు సంతోషం కలగజేస్తున్నాడు. ఇదేంటండి ఎవరైనా ఎక్కడైనా మనం చూస్తామా బయట కొట్టడం వల్ల సంతోషమా దుఃఖమా? బాధే వాస్తవానికి, కానీ ఇప్పుడు అది టెంపరీ సంతోషం గురించి మాట్లాడట్లేదు. అక్కడ కొట్టినప్పుడు దుఃఖమే, కొట్టినప్పుడు తండ్రిగా నేను కొట్టిన తర్వాత నా కొడుకుతో పాటు ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు.
వాడిని కొట్టి నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇద్దరు కొట్టుకొని కౌగిలించుకుని ఏడ్చుకుని ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి మా ఇద్దరు మధ్యలో. కొట్టిన తర్వాత తండ్రిగా నేను బాధ్యతలు నిర్వర్తించాలి ఒకటి, రెండోది ఏంటంటే తండ్రిగా వాడితో నేను ప్రార్థన చేయాలి, తండ్రిగా వాడిని ప్రార్థన చేయించాలి, తండ్రిగా క్రీస్తు వైపు చూపించాలి. ఆ చూపించే క్షణంలో నా తండ్రి తత్వానికి ఏం జరిగిందనంటే నేను వాడిని శిక్షించానంటే వేదన నాకు మిగిలినప్పటికీ కూడా ఆ ఏడుపు కన్నీటిలో నేనేం చూడగలుగుతున్నానంటే దేవుని యొక్క వాస్తవికమైనటువంటి లేఖనాన్ని నెరవేర్పులోకి నేను చూడగలుగుతున్నాను. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. చూద్దండి మాట, బ్లెస్సింగ్ టు యూ, 29:15 నీకు ఆశీర్వాదం, నీకు దీవెన, ఎందుకంటే నీ కుమారుని శిక్షించడం వల్ల వాడు చెడిపోకుండా ఉండడానికి కొన్ని కారణాలు తండ్రి యొక్క బైబిల్లో పెరగడానికి అవకాశం వస్తుంది, తల్లి యొక్క బైబిల్లో పెరగడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ ఒక్కొక్క చిన్న పాయింట్ చెప్పిన ముందుకు వెళ్ళిపోతా. ఒకవేళ తండ్రి శిక్షిస్తున్నాడు అనుకోండి, తండ్రి డిసిప్లిన్ చేస్తున్నాడు కొడుకుని కానీ కూతురిని కానీ అనుకోండి, తల్లి మధ్యలో రాబడి మన 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 ఇంట్లో ఉన్నటువంటి సీన్ ఏంటంటే ఇలాగ అమాంతంగా చెప్తున్నాడు మంచిది ఇలా సార్. దయచేసి వారు భయాన్ని కలిగి ఉండే సమయాల్లో భయాన్ని కలిగించిన ఉంచడము ప్రాముఖ్యమైనది. అప్పుడు ఏం చేస్తాడు వాడు అలా మధ్యలోకి వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా, మా అమ్మ నాకు సపోర్ట్ వచ్చింది అని అనుకొని నన్ను వదిలిపెట్టి తండ్రిని వదిలిపెట్టి తల్లిని వెళ్ళి పడిచుకుంటాడు. ఈయన కొట్టద్దు అసలు, ఈయన కొట్టద్దు, నేను చెప్తాను, నేను మాట్లాడతాను, తన చూద్దాం అని తీసుకెళ్ళిపోతా చేయకూడదా. అదే సమయంలో భార్య ఒక శిక్షణలో చేస్తుంటుంటే ఒకవేళ తండ్రి ప్రేమ చూపించి మధ్యలో వెళ్ళిపోయి ఆ కొట్టదు తల కొడుతున్నా తన చూద్దాం తన చెప్తాను నేను అని అనొద్దు. ఏదైనా ఎవరు డిసిప్లిన్ చేస్తున్నా సరే వేరే వాళ్ళు చూస్తూ ఉండాలి, చెప్తా ఉండాలి, అవసరం అయితే మాట్లాడుతూ ఉండాలి, లేదంటే అసలు ఏం మాట్లాడకపోయినా సరే పర్వాలేదు. ఆ డిసిప్లిన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు తీసుకొని ఎందుకు కొట్టిందో తెలుసా మమ్మీ, ఎందుకు కొట్టిందో డాడీ తెలుసా నీకు అని మళ్ళీ కనుక్కొని కలిగి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి దేవుని పరిచయం చేసి నీ యొక్క పాపాన్ని ఒప్పింప చేసి ముందుకు తీసుకొని వెళ్తే ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అడ్డలద్దు మధ్యలో ఎలా కొట్టాలో మనం తర చూస్తాం, అంటే కొట్టే తీరు కూడా ఉంది, ఎలా పెట్టాలో కొట్టకూడదు అది చెప్తాను, ఎలా పెట్టాలో కొడితే మళ్ళీ వేరే విషయం అది మనం చూడదు. ఓకే, సో ఇక్కడ డిసిప్లిన్ విత్ లవ్, డిసిప్లిన్ విత్ లవ్ సామెతలు 13:14 చూడండి, 13:24 ప్రేమతో శిక్షణ చేయాల, 13:24 వచ్చినప్పుడు వ్యర్థము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాని శిక్షించును. ఏంటంటే నువ్వు కుమారుని జెన్యున్ గా నిజంగా ప్రేమిస్తున్నావు అంటే, అమ్మా ఇందాక కొద్దిగా ఎవరో చెప్పారు కదా, ఏమని చెప్పారు, కొట్టకూడదని చెప్పారు కదా, వారికి కూడా ఈ మాట పని చేస్తుంది. ఏమని నేను కొట్టను నేను ప్రేమిస్తానంటే ఒకవేళ నువ్వు నిజంగా ప్రేమించట్లేదు, అంటే నువ్వు నిజంగా ప్రేమించట్లేదు అంటే నిజంగా ప్రేమిస్తున్నా కానీ వాక్యానుసారమైనటువంటి నిజమైన ప్రేమ నీలో లేదని అర్థం. అదే కదా చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన 13:24 ఏం చెప్తున్నాడు అంటే సులభం చెప్తున్నాడు. ఈ మాటలు చెప్తే ఏమంటున్నాడంటే 13:24 గత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. యూ విల్ బికమ్ ఎన్ ఎనిమీ టు యువర్ సన్ ఆర్ టు యువర్ డాటర్, యూ విల్ బికమ్ ఎన్ ఎనిమీ. అదే ఉంది ఇంగ్లీష్ లో, కుమారుని ప్రేమించేవాడు వాని శిక్షించును. If you are really loving your daughter or son, you will do this. Discipline with love. Kandarada, enduku manam iyanni cheyali asa ekkal kante for the good of the child. Enna vachinadi 10:15 chudandi 10:15 anni samathalo nunchi chestunnam manam 10:17 ఉపదేశం అని అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నవాడు గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. ఉపదేశమును ఉపదేశం అంగీకరించిన వాడు జీవ మార్గంలో ఉన్నాడు. సరే అంటే నువ్వు ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉన్నప్పుడు నీ ఇన్స్ట్రక్షన్స్ కి వాడు ఉపయోగపడుతున్నాడు అనుకోండి, వాడు ఎక్కడికి వస్తున్నాడు అని అంటే జీవ మార్గంలోకి, దేవుని మార్గంలోకి వస్తున్నాడు.
ఒకేమో వాడు ఒకవేళ నీ గద్దెంపు నాకు వినట్లేదు అనుకోండి, వాడు ఎటు వెళ్ళిపోతున్నాడు అంటే ఆ గద్దెంపునకు లోపడిన వాడు రోగ తప్పు రోగ తప్పు. ఎందుకు ఇది అంటే ఫర్ ద చైల్డ్ ఫర్ ద గుడ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద చైల్డ్ 10:17 దాని తర్వాత ఇంకా లాస్ట్ది టెక్స్ట్ లో మనం ఏం చూస్తామంటే గ్లోరిఫైస్ క్రైస్ట్ బై డిమాన్స్ట్రేషన్ ఆఫ్ సాల్వేషన్ అండ్ కన్విక్షన్. ఎఫ్సి పత్రిక 6:4 వచ్చినాము మనకు తెలిసిన సుప్రసిద్ధమైనటువంటి లేఖనము. అనేక సార్లు ఈ లేఖనాన్ని మనం చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకి చెప్తారా తండ్రులా మీ పిల్లలకు కోపము రాకుండా చూడండి దేంట్లో నండి రెండు పదాలు ఉన్నాయి అక్కడ ఏంటది శిక్షలోను బోధలను. ఇక ఒక పక్కన డిసిప్లిన్ చేయాలి ఒక పక్కన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. టీచింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ టీచింగ్ అండ్ స్పాంకింగ్ శిక్షణ చేయాలి బోధ చేయాలి. చాలా సార్లు ఒక యాజ్ ఎ పేరెంట్ గా నేను ఫేరే పేరెంట్ ఏరియాస్ ఏంటంటే కొడితే చదువుకుంటా ఏం మాట్లాడు కోపం మీద అదోదండి మీకు కొట్టి ఏం మాట్లాడకుండా యాదవ్వా కానా మళ్ళీ చేసామంటే మళ్ళీ పడతా యాదవ్వా కానా అని అనేసి తెలిపా. అంటే అప్పుడు ఏం చేసామనంటే శిక్ష కూడా సరిగ్గా చేయలేదు కొంచెమే చేశాం బోధ చేసామా చేయలేదు అంటే శిక్షణతో పాటు ఏముండాలి అంటే బోధ కూడా ఉండాలి. అందుకే ఏమంటాడంటే 6:4 తండ్రులారా నీ కుమారులకు కోపము రేపక వారిని ప్రభు యొక్క శిక్షలను బోధలోను వారిని ఇంపార్టెంట్ అండి. మనము మన పిల్లలు మాత్రమే కొట్టాలి ఏంటంటే అలా అంటారు అంటే అంతే మరి నీ వేరే వాళ్ళ పిల్లలు నీకెవరు ఇచ్చే రెస్పాన్సిబిలిటీస్ నీకు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ నీకెవలే నీకు నీ పిల్లల రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు దేవుడు. నీ పిల్లల్ని సక్రమంగా పెంచుకోగలిగితే చాలు మనం చాలా విన్నైనట్టు పక్కన పిల్లలు మనం కొట్టకూడదు చెప్పచ్చు హెచ్చరించవచ్చు మాట్లాడచ్చు వారితో ఇవన్నీ చేయొచ్చు కానీ కొట్టకూడదు. అదవుతండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ విషయాలు. ఎందుకు నేను మీకు ఇవన్నీ తీసుకుని వస్తున్నానంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలకు మనం తీసుకుని వస్తున్నాము. దాని తర్వాత మనం ఇప్పుడు వై గాడ్ డిమాండ్స్ స్పాంకింగ్ చూసాము దగ్గర దగ్గరగా ఇంగ్లీష్ చూసాము బ్లెస్సింగ్ ఫర్ యూ డిసిప్లినింగ్ విత్ లవ్ ఫర్ గుడ్ ఫర్ చైల్డ్ గ్లోరిఫైస్ క్రైస్ట్ ఇవన్నీ చూసుకొచ్చాం మంచిది చాలా బాగానే ఉంది కానీ ఇదంతా ఇక్కడ మనము అబ్జెక్షన్స్ చూద్దాము తర్వాత సెక్షన్ లో అంటే తర్వాత అవుట్లైన్ లో వాట్ ఆర్ ద అబ్జెక్షన్స్ టు బిబ్లికల్ స్పాంకింగ్. అబ్జెక్షన్స్ అంటే ఏంటంటే తెలుగులో మనం ఎందుకు కొట్టకుండా ఉంటాం ఎందుకు మనం కొట్టం అసలు ఇప్పటివరకు నేను ఎందుకు కొట్టాలో చూసాము ఇప్పుడేమో అసలు మనం కొట్టకుండా ఉండడానికి గల కారణాలు అబ్జెక్షన్స్ ఏంటో చూస్తున్నాం మనం చెప్పండి ఒక అబ్జెక్షన్ చెప్పండి ఎందుకు కొట్టమని మనం ఇక్కడ లోపల కనుక్కుందు మీకు ఏమైనా ఐడియా ఉంటే కొట్టకుండా ఉండడానికి గల కారణం ఏంటో చెప్పండి ఒకటి లవ్ డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి మనం దాన్ని ఏకీపించాలి నిజమేనండి అదే నేను రాసింది కూడా అదే ఎందుకంటే చూడండి ఈ 4-point యానిమేషన్స్ అంతా కూడా మా జాన్ పాల్ చేసినాడు నేను దీని బాధ్యత కాదు నాకు ఓన్లీ స్క్రిప్ట్ మాత్రమే నాది మా పెద్దోడు వాడికి అబ్జెప్పేస్తే వాడే మొత్తం పడేసి ఇచ్చేస్తున్నాడు నైట్ 8:00 కలిగిస్తాను 10:00 మొత్తం చేసేసి నాకు పెట్టేసి పడుకునిపోతాను మార్నింగ్కి నేను దాన్ని తీసుకుని నేను మనం వాడుకున్నాడు నేను మొమ్మల్ని చూసాను డెలివరీ బాధ్యత రాదనతో లుక్స్ నైస్ లుక్స్ నైస్ ఇప్పుడు మా చిన్నవాడు కూడా తయారయ్యాడు వాడితో పాటు ఇద్దరికి ఫైటింగ్ ఎందుకు తెలుసా పని చేయడానికి ఫైటింగ్ పని చేయకపోవడానికి ఫైటింగ్ ఇలాంటి కెమెరాస్ మా దగ్గర ఉన్నాయి మా దగ్గర వీడియో జరుగుతుంటాయి ఎవరి సండే మా చిన్నవాడు ఏమంటాడంటే నేనే చేస్తానంటాడు మా పెద్దడు అంటాడు నీకు రాదు అంటాడు వాడు అదంత కాంగ్ ఉంటుంది ఇద్దరు పడతారు క్యాషువల్గా ఉంటుంది ఇద్దరు పడతాడు అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నాకు తర్వాత అనిపించింది ఏంటంటే 2 కాంగోలు 2 క్యాషువల్ 2 కెమెరాలు ఎల్సీడీలు ఒకటి ఉంది మాకు ఆ ఎల్సీడీ వాడు పెడతానంటే వీడు పెడతానండి వీడు పెడతానండి అంటే సాధారణంగా దేవుని పని చేయడానికి కొంచెం వెనకాల ఉంటారు కొంతమంది ఎక్కువ మంది
అని చెప్తే నేను తర్వాత చేస్తానని తప్పించుకుంటారు. మామూలు ఏంటంటే పని చెప్పక ముందే ముందస్తారు. ఇంకో గొప్ప విషయం చెప్తాను మా పిల్లలు, అంటే మా పిల్లలు గొప్పతనం గురించి చెప్పట్లేదు కానీ సాధారణంగా మా పిల్లలు 8 గంటలకు స్కూల్కి వెళ్ళాలి, 7:30 లేస్తారు. గొప్పగా చెప్పట్లేదు, ఆదివారం మాత్రం 5 గంటలకు లేస్తారు. అరే ఇప్పుడు పడుకోవచ్చు కదా ఇవాళ అన్నాం అనుకున్నాం, ఏదో లేదు వర్క్ పద బాగా పైకి వెళ్ళిపోయి చాప వేసేయడం, మాపింగ్ చేసేయడం, దాని తర్వాత ఇవి అవి వేరే వాళ్ళు బ్రదర్స్ వస్తారు వాళ్ళతో పాటు వీళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఇక్కడ మనం అబ్జెక్షన్స్, వాట్ ఆర్ అబ్జెక్షన్స్ టు బిబ్లికల్ స్పాంకింగ్? ఐ లవ్ హిమ్ టూ మచ్ టు స్పాంక్ హిమ్. నేను విపరీతంగా ప్రేమిస్తానండి, నా కుమారుడి మీద కానీ నా కూతురు మీద కానీ చెయ్య ఏక వాళ్ళకుండా చూసుకుంటాను. విపరీతమైనటువంటి ప్రేమ అనర్థాలకి దారి తీస్తుంది. విపరీతమైనటువంటి ప్రేమ దేవుని యొక్క శాసనాలను మరుగు చేసేటట్టుగా చేస్తుంది. విపరీతమైనటువంటి ప్రేమ వాడు చెడిపోవడానికి కారణమవుతుంది. విపరీతమైనటువంటి ప్రేమ నువ్వు రేపు పొద్దున్న ఏడవడానికి కారణమవుతుంది. సో కాబట్టి దేవుని లేఖనంలో ఏమైతే చెప్తుందో అది మనం చేయడానికి ఇష్టపడాలి. సెకండ్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ విల్ హర్ట్ హిమ్ ఆర్ హర్, వాడిని నేను కొట్టడంలో గట్టిగా కొట్టేస్తానేమో. ఒకవేళ ఇప్పుడు ఆమె చూడండి కొంచెం ఒకసారి, అంటే రాసింది రాయండి, రాయిన తర్వాత నావే చూడండి, మీకు అక్కడ స్లైడ్ ఉంటుంది, నేను మీ కాలంటే ఫార్వర్డ్ చేస్తాను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము హార్ట్ చేసే అంటే గాయం చేసేటంతగా కొట్టకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా ప్రాథమికమైన విషయం ఏంటంటే కోపంతో కొట్టకూడదు. ఎందుకు కోపంతో కొట్టకూడదు అంటే యాకోబు పత్రిక ఏముందంటే కోపపడండి కానీ పాపము చేయమను. నలుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సారీ మిస్ అయింది. ఓకే, ఇక్కడ మనం చూస్తే కోపము రావచ్చు కానీ కోపము విపరీతమైన కోపంలో వెళ్ళిపోయి పాపము చేసేంత కోపంగా రావచ్చు. భలే చెప్తున్నారు బ్రదర్ మీరు, కానీ నేను ఎప్పుడు కొడతానో తెలుసా, కోపం వస్తేనే కొడతానండి అన్నాను. నవే చూడండి కొంచెం, చాలా ఇంపార్టెంట్ అండి, మనం టైం అయిపోయి వస్తాను కానీ ఆయన చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ నేను చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. కోపములో కొట్టకూడదు. ఎందుకు కొట్టకూడదు అంటే కోపములో వాడికి గాయం ఎక్కువైపోతుంది. సో కోపంలో కొట్టకూడదు. కోపం ఒకవేళ నువ్వు వస్తే అంటే ఇప్పుడు కోపం అసలు మనం కొట్టడానికి కారణం ఏంటండి? ఎందుకు కొడుతున్నాం అంటే వాడిని ఇప్పుడు ఆయన అక్కడ సంథింగ్ ఏదో చేసాడు, పాడు చేసాడు, లేదా ఆయన అక్కడ తీమన్నాము తీయలేదు, ఉంచమన్నాము ఉంచలేదు, ఏదో చేశాడు, అరే నేను చెప్పిన మాట నువ్వు వినలేదు అనేటువంటి కోపం నీలో వచ్చి ఆయన కొడతామన్న. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అని అంటే కోపంతో నువ్వు పనిచేయదు అంటున్నాడు. పాపము ఇచ్చు కానీ పాపము చేయదు అంటున్నాడు. అంటే పాపం అంటే ఏంటంటే విపరీతమైనటువంటి ఒకళ్ళు సత్యగట్టుగా పుట్టినట్టు పడేస్తున్నాడు, పెట్టి కోపంతా ఎక్కడ తీసుకుంటారంటే పిల్లల మీద తీసుకుంటారు. భార్య భర్తల దగ్గరికి ఫైటింగ్ అయిందనుకోండి బందీలు అయిపోయింది, బాధితులు అయిపోయింది, ఎవరో తెలుసారు పిల్లలే. చిన్నది జరిగితే వాడిని బాధేస్తారు అండి, అలా బాధేస్తుంది ఏం బాధేస్తారు, వాళ్ళకి తెలియదు విత్తనం పోయి వస్తుంది ఎందుకు కొడుతున్నాడు అంటున్నాడు. మా మమ్మీ ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతుంది, కారణం ఏంటి, నేను అసలు ఏం చేయలేదే, ఇది ఇది ఇంతకుముందు ఎంతకంటే కొంచెం బాగా చేసినా సరే అప్పుడు మెచ్చుకున్నారు, ఇప్పుడు ఎందుకు కొడుతుంది ఈ పని చేస్తే. విషయం అది కాదు, విషయం వేరేది ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి, అంటే నేను గట్టిగా కొట్టేస్తానేమో అనే భయంతో నువ్వు కొట్టడమే మానేస్తే ఒకవేళ, అందుకని దానికి విరుగుడు ఏంటంటే కోపము తగ్గే వరకు నువ్వు ఉందా అన్నది. ఇదైనా సాధ్యమవుతుందండి, కోపం తగ్గిన తర్వాత ఇంకా కొట్టుకోదేరు కదండి, నీకు అదో అర్థం మాటలు. కోపం తగ్గిన తర్వాత ఇంకేం కొట్టుకుంటేస్తుంది, కానీ కొట్టాలి. ఎందుకు కొట్టాలో తెలుసా, వాడిని మనం ఇందాకంతా చూసాం కాబట్టి. ఎందుకు, వాడి హృదయము దూరం అయిపోతుంది, వాడు ఇంకా గట్టిగా కఠినమైపోతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే, అరే నేను ఇప్పుడు ఎందుకు కొడుతున్నానో తెలుసా, దేవుడు నన్ను కొట్టమని చెప్పాడు, నేను అవసరమైతే వచ్చినా చూపిస్తాను వాడు, నేను మామూలుగా ఇంతకుముందు చూపించాను, చూపించట్లేదు, డైరెక్ట్ గా మనకి ట్రీట్మెంట్ ఇచ్చేసి వాడికి తెలిసి ప్రార్థన చేస్తాను. ఫస్ట్ వాడికి ఎందుకు కొట్టాలి నేనంటే, నువ్వు బికాస్
I am your father, at the same time I am a sinner. మనకి చెప్పి మనము చేయాలి, కోపంతో చేయకూడదు. కోపం తగ్గిపోవాలి. ఒకవేళ నీకు కోపం ఇంకా తగ్గట్లేదంటే గటర్ ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి మోకాలు వేసి ప్రార్థన చేసి కోపం తగ్గిపోయిన తర్వాత బయటికి రా. అప్పుడు కొట్టడం అయితే జరగాలి, తప్పు చేసిన దానికి శిక్ష పడాలి. శిక్ష ఎలా పడాలి అంటే గట్టిగా పడకూడదు. అలాగే ఇంకోటి ఏంటంటే వాడు ఎవడో పరాయుడు కాదు, నీ కొడుకే లేదా నీ కూతురు. ఎలా పడతాలో చచ్చి ఎలా కొట్టడం కదా, మనం కొట్టకూడదు కూడా. అది వాక్యాలు కాదు, పాపం మళ్ళీ అంతందండి. వాడు మనం ఇప్పుడు పట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాడు హృదయం మారాలని. ఎందుకంటే ఇంక వేరే కారణాలు ఉన్నాయి మనం ఎందుకు పర్సనల్. వాడు హృదయం మార్పు జరగాలి, క్రీస్తు వైపు చూపించాలి మనము అనేటువంటిది. ఇప్పుడు మనం కొట్టడం వల్ల అసలు టోటల్ గా దూరం అయిపోతే ఒకవేళ హార్ట్ లేకపోతే ఒకవేళ హై డిసిప్లిన్ పేరెంట్స్ ఉంటారు అన్నమాట, వాళ్ళకి అన్ని చూపుతుంటే చేస్తారు ఇలా అనగానే ఇంకా అయిపోతుంది అన్నమాట. పేరెంట్ ఒక ఆయన బాగా హై డిసిప్లిన్ ఆయన చనిపోయాడు తండ్రి. వీళ్ళకి కొడుకుకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, అంత అయిపోయింది. బాగా హైలీ డిసిప్లిన్ అనమాట, ఇంక మామూలుగా ఉందన్నమాట, మిలిటరీ డిసిప్లిన్ అంటాం కదా అలాంటివి. అయితే చచ్చిపోయిన తర్వాత ఈ కొడుకు పాపం తండ్రి సేవన ఎప్పుడు రావట్లేదు. ఎందుకంటే ఆయనకి సబ్ కాన్షియస్ లో భయం ఉండిపోయింది, లేచి వచ్చి కొట్టేతనేమని. అవుతుందండి అన్నమాట, అంటే శవం దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాడు. అంటే రారా అన్నది అంటే వద్దులేండి వద్దులేండి అన్నాడు. ఏమంటే చెప్పట్లేదు ఎవరు అయితే అంత విపరీతంగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు, ఎలా పడతారో ఉండకూడదు. వాక్యానుసారంగా వాళ్ళకి మన కోపం తగ్గించుకొని వాళ్ళు శిక్షణ చేయాలి. సమయం వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఒక పాయింట్ కూడా చెప్పేస్తున్నా కదా, టైం అవుతుంది ఆల్రెడీ. కొట్టడం ఎక్కడ కొట్టాలి? బెత్తంతో కొట్టాలి మొదటిది. రెండోది ఎక్కడి నుంచి ఎక్కడ కొట్టాలి ఒకసారి నవ్వు చూడండి, ఏం పర్వాలేదు. ఓకే, ఇక్కడ నుంచి ఈ మోకాల పై వరకు మాత్రము కొట్టాలి. ఇక్కడ నుంచి మన బ్యాక్ నుంచి ఈ బంప్స్ కిందకి, ఈ లెగ్స్ టైస్ బ్యాక్ టైస్ ఈ నీస్ కి పై వరకు కొట్టాలి. ఎలా కొట్టాలి అని అంటే తప్ప గరిని బాధడానికి బాధకూడదు, కొట్టాలి గట్టిగానే కొట్టాలి. మొదటిసారి రెండోసారి మూడోసారి అవసరాన్ని బట్టి కొట్టాలి. విపరీతంగా చిన్నపడిపోయింది, విపరీతంగా ఎలా పెట్టాలో తిరిగి చిత్తపాదని బాధకూడదు. ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, చూడండి నా వైపు ఒకసారి, మనం కొట్టేటప్పుడు మన చేతుల నుంచి కర్ర లాగేసుకుంటారు. ఇంకా కర్ర లాగేసుకుంటారంటే దాని అర్థం ఏంటంటే కొట్టద్దే చెప్పడము ఇండైరెక్ట్గా, కానీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హానరింగ్ యూ యాజ్ ఎ పేరెంట్. ఒక తండ్రిగా నీకు గౌరవం ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే వాడు కర్ర తీసుకుంటే మనం లాక్కోకూడదు వాడి దగ్గర. లాక్కుంటే ఏం చేస్తాడు, ఒక్కొక్కలు అయితే ఇరిపేస్తారు, ఒకళ్ళు అయితే ఏం చేస్తారు గోడలు ఇసిరేస్తారు, ఒక్కొక్కలు ఏం చేస్తారు మంచం కింద రాసేస్తారు వెళ్ళి. ఇవి చేయించకూడదండి. ఇవన్నీ వాడు మళ్ళీ చెప్పాలి, నువ్వు కర్ర ఇస్తావా లేదా ఒక కర్ర తీస్తాను అంటే మనం వాడుతుంటే అక్కడ వాదించుకోకూడదు. మనం యు ఆర్ ఆర్ పేరెంట్, నువ్వు తండ్రివి, నువ్వు తల్లివి, అక్కడ వాడుతో వాదించకూడదు. వాడు తీసుకున్నాడు కదా అనేసి ఇవరా కొట్టాలన్నప్పుడు ఇవరా కొట్టాలంటే వాడు ఇంకా ఏదో చేస్తాడు అంటే అది కాదు, రైట్ కాన్వర్సేషన్స్ కాదు అవి. రైట్ కాన్వర్సేషన్స్ నిద్ర పెట్టుకుంటావా, ఇస్తావా ఇవ్వా ఇవ్వ కదా, ఓకే అంతే కదా, ఓకే నిద్ర ఉంచుకొని నేను ఒకటి తీసుకొస్తాను వెళ్ళి. ఒకటి ఏం చేస్తాడంటే ఈ బొమ్మలో జాబమ్మలో తిరుగుతాడు మనం వెనకాల ఆగరా 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 అని పెట్టాం. ఇదే చేయకూడదు, దీస్ ఆర్ బ్యాడ్ మోడల్స్. వాడు అక్కడ నుంచాలి, వెనక్కి తిరగాలి, తిరిగిన తర్వాత వెనకాల పడాలి. అంతేగాని వెనకాల నువ్వు పరిగెట్టకూడదు. అంటే అలా అక్కడ ట్రైన్ చేయాలన్నమాట నువ్వు. అంటే ఎంత ఓపిక కావాలండి ఇదంతా, ఇది చెప్పినంత సులువు కాదండి. ఇది 3 ఇయర్స్ పట్టింది నాకు, నాకు 3 ఇయర్స్ పట్టింది నేను చూన్ అవడానికి. దేవుని గొప్ప విషయం ఏంటో చెప్పినా నా పట్ల మహా కనికిరం ఏంటో తెలుసా, వెళ్ళిన ఫస్ట్ ఇయర్ పేరెంటింగ్ మీద ఈ సెషన్ మాకు స్టార్ట్ చేశారు. ఓ పక్కన ఎక్స్పోజిటివ్ టీచింగ్, ఓ పక్కన ఏమో థియాలజీ, ఓ పక్కన డాక్టర్స్ అవుతా ఉన్న తర్వాత ఈ గెస్ట్ ప్రొఫెసర్స్ వచ్చారు వీళ్ళు సౌత్ ఆఫ్రికా నుంచి. వీళ్ళు ఎలాగైనా మళ్ళీ త్వరగా వెళ్ళిపోతారని ఏం చేశారంటే ఈ మెయిన్ సబ్జెక్ట్స్ ఆఫ్ చేసి ఈ సబ్జెక్ట్స్ ఎంటర్ చేశారు లోపలికి. అది ఫస్ట్ ఇయర్లో రావడం తోటి ఏడుతో కన్నీటితో ప్రార్థన చేసుకుని నా పిల్లలు ఆ రీతిగా పెంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తారు. ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి, మీరు నేర్చుకున్నారు కాబట్టి, ఇక మీద ఇప్పుడు మీరేం చేయాలంటే
వాక్యానుసారంగా మీ పిల్లల్ని క్రమశిక్షణ చేసుకోవడంలో కూడా మీరు సర్ఫీద్ అవ్వాలి, తయారవ్వాలి, విశ్వానుసారంగా చేయకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మాత్రమే కొట్టాలి. వాడికి ఇంకో మాట చెప్తున్నాను చూడండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, కొట్టడంలో ఇవన్నీ వాడికి ఏం చెప్తామంటే మనం ఏదో తప్పటి పని చేస్తున్నాడు అక్కడ కూర్చొని, మనం ఇక్కడ చైర్లో కూర్చున్నాం, కూర్చొని ఏమంటా రే ఏ ఉద్దని చెప్పానా అని అంటాడు. అనగానే వాడు ఏం చేస్తాడంటే వాడు చేస్తూ ఉంటాడు, ఇంకా కొంచెం వాడతాం ఇటు మన మాట వింటలేదు కదా అని అర్థమైపోయింది మనకి మొదటిసారి. రెండోసారి ఏం చేస్తాడంటే రే రెండోసారి చెప్తున్నాను జయిస్తా నేనప్పుడు అని అంటాం. అనగానే వాడు ఇంకా దాన్ని ఏం చేయడు, ఆఫ్ చేయడు ఆ పని, తప్పటి పని ఏదో చేస్తాను. మళ్ళీ కొంచెం వాయిస్ పెంచుతామండి ఇంకా రే ఎగనా అంటా అంటే అప్పుడు కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు. అప్పుడు మూడోసారి అయిపోయింది, నాలుగోసారి లేచుతానేదా అని అంటాం. అంటే మనం ఏం చేస్తున్నామంటే జాగ్రత్తగానండి మనం ఏం చేస్తున్నామంటే మా డాడీ ఒక 5 సార్లు గట్టిగా అరుస్తాడు, 6వ సారి లేచి వస్తాడు, అప్పుడు మనం ఈ పని మానేయాలి అని అనుకుంటాడు మాట వాడు. మీకు అర్థం ఉంటాను, మీరు అవుతున్నారు కానీ ఇది జరిగేది ఇదే, మనం మన ఇంట్లో మన ఇళ్ళలో జరుగుతుంది ఇదే. ఏ ఫస్ట్ టైం స్లోగా చెప్తాం, రే రెండోసారి చెప్తున్నాను ముద్ద తింటావా తినవా అని ఇంకా నువ్వు తెలుగు ఫైట్ చేసేద్దాం. ఇలా మేము ఫుడ్ తాగుతుంది వెళ్తుంది లోపల అలా మేము ఫైట్ చేస్తాం ఇదేమో నోరు రే డాడీతో చెప్తా ఆవిడ చేయొచ్చు కదా పనులు డాడీతో చెప్తాను అంటే మనం ఏదో పెద్ద వెళ్ళాను ఆవిడేమో పెద్ద డాడీతో చెప్తాను అంటే పని ఇప్పుడు డాడీ ఆగే నాకు భయపడిపోయి ముందు నోరు తెస్తాడు తన తర్వాత లెగట్లేదు కదా అనుకుని మళ్ళీ పూసాడు. ఒకటి రెండు మూడు లెక్కట్లేదు, ఇది తప్పుడు పద్ధతి. సీ మ్యామ్ మై సన్ ఐ విల్ టెల్ ఓన్లీ 1 టైమ్ దెన్ యూ మస్ట్ లిసన్ అండ్ ఓబే టు ద ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. I won't give you options. 1, 2, 3, 4. I won't give you. Understand my son? చెప్పాను అంటే మనం ఏం చేసేసామంటే ఆల్రెడీ మనం ఏమనుకున్నామంటే మన పితరులు అలా నేర్పిస్తే మనకి ఏంటంటే ఒకసారి చెప్తాడు, రెండోసారి చెప్తాడు గట్టిగా అరుస్తాడు, ఇప్పుడు మూడోసారి ఇంకా గట్టిగా అరుస్తాడు, లెగిస్తున్నానంటాడు తర్వాత అప్పుడు లెగిస్తున్నా సరే మనం ఏంటి మన మనం చేసుకోవాలి. లెగిసి మన దగ్గరికి వస్తాడు చూసేవా అప్పుడు మనం అంతే తీ అన్న వాడికి మనం ఏం చేసేసామంటే వీ ట్రైన్ సచ్ అవే, వీ ట్రైన్ అవర్ చిల్డ్రన్ సచ్ అవే అంటే మనం వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ అని అవుతా మనం ఓ పెద్ద ఐసీ అయిపోయి నా కొడుకు నా కొడుకు నా బంగారం చేసి చదవకున్నాడు. యాక్చువల్ చదవకుండా మనం శిక్షించవలసింది పోయి మనం ఏం చేస్తున్నామనంటే అప్పుడు మనం వాడితే శిక్షించవలసిందే, శిక్షించకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నాం ఇవరకు మనం మాట్లాడుకుంది కదా. ఏలి ఇక సన్స్ తోటి ఉన్నటువంటి ప్రాబ్లమ్ మనం చూసాం, యాక్చువల్ మీకు స్క్రిప్చర్ చూపించాలి అవన్నీ. దాని తర్వాత సమయాలకు వచ్చేటప్పటికల్లా మీరు వండర్ఫుల్ వచ్చేసండి అవి మనం బైబిల్లో నుంచి మనం చూస్తుంటే ఈ తండ్రి ఏం చేసాడంటే అతి ఫేవర్ అయిపోయాడు ఎక్కువ పిల్లలకి ఎవరు శాంక్షన్ అయిపోయి వాళ్ళకి జడ్జ్మెంట్ చేసేటువంటి కెపాసిటీస్ లేకపోయినా వాళ్ళు ఆ న్యాయాన్ని అమ్మేసుకుంటున్నా సరే అంటే డబ్బులకి అమ్మేసుకుంటున్నా సరే తండ్రికి తెలిసి కూడా వాళ్ళు దేవుడు అపాయింట్ చేయమని చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశాడంటే తండ్రి యొక్క ఫేవర్ తోటి వాళ్ళకి జడ్జ్మెంట్ ఇచ్చేటువంటి కెపాసిటీస్ బట్టి వాళ్ళు పెంచలేదు తీసుకొస్తారు. వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు వారంటే డబ్బులకు అమ్మబడిపోయి అమ్మేస్తారు, న్యాయం అమ్మేస్తారు. అందుకనే రాజు రావడానికి గల కారణం ఏంటో తెలుసా, దేవుడు పరిపాలన చేసినటువంటి పాత నిబంధనలో రాజును రావడానికి గల కారణం ఏంటంటే అరే బాబు మేము ఈ న్యాయాధిపతి మాకు వద్దు మాకు, సో మాకు రాజే మాకు. సో ఎందుకనంటే చెప్పవలసిన టైంలో చెప్పకుండా ప్రేమించవలసిన సమయంలో ప్రేమించకుండా చేయకూడని పనులు చేసినప్పుడు మనం వాళ్ళని మన్నన చేసి వాళ్ళని బాగా వత్తాసు పలికితే వాళ్ళు ఏమవుతారంటే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ సార్ చెప్తున్నాను, రెండోసారి చెప్తున్నాను, మూడోసారి చెప్తున్నాను, ఇక మీద మీరు ఏం చేయకూడదు ఈ పదాలు వాడకూడదు. ఒకటేసారి చెప్తాను డాడీ, మమ్మీ ఒకేసారి చెప్తుంది యూ హ్యావ్ టు లిసన్ తెలుసా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇలాంటి అలవాటు ఏమవుతుందంటే రేపు పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఇదే అలవాటు కంటిన్యూ అవుతాయి మాకు. అంటే మాది ఈస్ట్ గోదావరి చెప్పాను కదా మాకు మర్యాద చాలా గొప్ప ఎక్కువగా ఉంటుంది అండి. ఈస్ట్ గోదావరిలో ఎవరంటే మీకు తెలుస్తుంది, ఈస్ట్ గోదావరిలో అన్నము పెట్టిన తర్వాత తెలంగాణలో అయితే ఇంకా పెట్టిన తింటారో తింటారో లేదా లేదు అంతే ఇక అక్కడ. మా సైడ్ ఏంటంటే కొంచెం వేసుకోండి
ఇందుకు ప్లీజ్ అండి ఇంకొంచెం చేసుకోండి, ఇంకొంచెం లాస్ట్ ఉంటుందంటే కొంచెం ఇది ఇది ట్రై చేయండి, ఈ కర్రీ చాలా బాగుంటుంది అని అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా నాకు ఇలాంటి అలవాటు అయిపోయింది నాకు ఆల్రెడీ, అంటే నేను అక్కడే పులికి పెట్టాను. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణలో పరిచయం వెళ్తే అలా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. సరే ఒకవేళ మొత్తం ఒకసారి వేసుకుంటున్నారు రెండో సార్ మొహమాట, ఎందుకంటే మొహమాటాలు ఎక్కువన్నమాట మా జిల్లా వాళ్ళకి. సో మళ్ళీ అది ఏమనుకుంటారు అని వేసుకో, మా కొంత వచ్చే సార్ వాళ్ళేమో వేసుకోమని అన్నారు, మా సైడ్ ఏమో వేసుకోండి 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 అని అలవాటు చేసే పడతాం. ఎందుకు చెప్తున్నానండి, ఇది ప్రాక్టికల్ గా నేను ఫేస్ చేసింది. ఇది అదే సేమ్ పిల్లల విషయంలో కూడా జరుగుతుంది. అంటే మనం ఒకసారి రెండుసార్లు మూడుసార్లు అని అలవాటు చేసేస్తే ఏముందంటే రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి ఫాలో అవ్వరు వాళ్ళు, 10 సార్లు చెప్పించుకుంటారు అన్నమాట. ఎవరైనా 10 సార్లు చెప్తే అప్పుడు ఇంకా బాగా సీరియస్ అయిపోతే అప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడు పెద్ద వాస్తుడు బాగా చిట్లు తిన్న తర్వాత. ఇప్పుడు ఆ డెడ్ డేట్ వచ్చిన తర్వాత కూడా అది చేయకుండా అలా ఉండిపోయి, ఎందుకంటే అలవాటు అయిపోయింది అన్నమాట చిన్నప్పటి నుంచి. ఇది మనం చిన్నప్పటి నుంచి ట్రాకింగ్ చేస్తే పెద్దయిన తర్వాత వాళ్ళ జీవితాలకి ఎంతో మంచి మార్గాన్ని మనం చూపించిన వాళ్ళం అవుతాము. చాలా ఇంపార్టెంట్ అండి, పట్టును ఎలా కొట్టాలో చెప్పాను, ఎక్కడ కొట్టాలో చెప్పాను, ఓకేనా? కొట్టిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. కొట్టిన తర్వాత ఏం చేయాలో తెలుసా, నీ సావు నువ్వు సావు అని వదిలిపెట్టేయకూడదు. వాడు ఆల్రెడీ ఇప్పుడు పెయిన్ ఫీల్ అవుతున్నాడు, ఆ పెయిన్ ఫీల్ అవుతున్న టైంలోనే క్రైస్ట్ని మనం ప్రజెంట్ చేయాలి. ఆడు ఏడుస్తున్న టైంలోనే ఆడు ఏడుపు ఆబ్జెక్టించి చూసావా నీకు ఎందుకు పట్టానో అని వాక్యం దగ్గర తీసుకొచ్చి వాడిని క్రైస్తవ వైపు తీసుకొచ్చి క్షమాపణ అడిగిపించాలి వాడితో. వాడి క్షమాపణ అడిగిన తర్వాత నీవు కూడా వాడి విషయమై క్షమాపణ ప్రభా అని అడిగి, నాకు ఇచ్చిన బాధ్యతను నేను నిర్వర్తించాను ప్రభా, నీ పనిని నేను చేశాను అని చెప్పి ఇద్దరూ కలిసి తండ్రి కొడుకు లేదా కూతురు తండ్రి లేదా తల్లి కూతురు లేదా తండ్రి కొడుకు కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ హార్ట్ హార్డెన్ అవ్వకుండా క్రైస్ట్ వైపుకి లేఖనాల వైపుకి నువ్వు మళ్లించిన దానవు మళ్లించిన వాడు అవుతావు. లేదా హార్ట్ హార్డెన్ అయిపోతే దెబ్బలు తినడం అలవాటు చేసేసుకుంటాడు, దెబ్బలు తినడం అలవాటు అయిపోతే నువ్వు ఎన్ని కొట్టినా ఇంకా పని జరగదు. మన దెబ్బలు కొట్టడము మ్యాటర్ కాదు, వాడి హృదయం మారడము మన మ్యాటర్. ఇప్పుడు కొట్టడం మ్యాటర్ కాదు, మన గురించి మనం కొట్టడం గురించే మాట్లాడుకుంటున్నప్పటికీ కానీ మాట్లాడుకుంటున్నాం కానీ కొట్టడము మ్యాటర్ ఏంటంటే హీ హాస్ టు ట్రాన్స్ఫార్మ్ హిజ్ లైఫ్, హీ హాస్ టు చేంజ్ హిజ్ లైఫ్, హీ హాస్ టు ఒబే టు యువర్ ఇన్స్ట్రక్షన్స్, హీ హాస్ టు లిసన్ టు ద ఇన్స్ట్రక్షన్స్. అది మాత్రం మనం మనం మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం. అంతే తప్ప కొట్టడం మ్యాటర్ కాదు. చిన్న కొట్టుడు కొట్టద్దు, కోపంతో కొట్టద్దు, ఎక్కడ పెడితే అక్కడ కొట్టకూడదు, గోపల మీద చెంపల మీద కొట్టేది ఇలాగలాగా. లోపల ఉన్నటువంటి డాక్టర్ ఉన్నారు ఇక్కడ, లోపల ఉన్నటువంటి ఈ సిస్టమ్ అంతా లోపల వెళ్ళిపోయిందంటే షెట్కి వెళ్ళిపోతుంది. మీ జీవితంలో మళ్ళీ ఒకటండి, ఎప్పటికీ మిషన్లు పెట్టుకున్నా సరే కొన్నిసార్లు పనిచేయదు. గోపల మీద పట్టద్దు, ఎక్కడ పెడితే అక్కడ ఈపు మీద పడితే ఈపు మీద ఇలాగ. ఒక్కొక్క కేసును చూస్తే నేను నాకు పెళ్లి ఆశ్రమే బాధ అనిపిస్తున్నాను. ఈ మెడ ఇలా వంచి ఈపు మీద సరాసరి థా పనేస్తాను ప్రొఫెసర్. Not supposed to do like that. అండ్ నీకు దేవుడు ఇచ్చిన బహుమానము, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు, నేను పట్టడానికి ఇవ్వలేదు, వాడిని మార్చడానికి ఇచ్చాడు. నేను పట్టడం అనేది ఒక ప్రిన్సిపల్ మాత్రమే కానీ ఎలా పడతానో పట్టడానికి లేదు, ఎలా పడతానో శిక్షణ చేయడానికి నువ్వు యూఆర్ నాట్ ఎలిజిబుల్. ఈవెన్ దో యువర్ ప్యారెంట్ ఎలా పడతానో పట్టకూడదు, వాడు అహం ఎలా తినకూడదు. ఇంకో చెప్తున్నాను చూడండి, అందరూ ఉన్నా స్కూల్ పిల్లలు కానీ ఇంకా ఇద్దరు ఇంకా అన్నదమ్ములు ఇంకా ఇద్దరు వేరే వాడు ఉన్నప్పటికీ కూడా పట్టకూడదు, వేరేగా పర్సనల్ గా తీసుకెళ్ళిన పట్టాలి. వాడు అహం దెబ్బతినకూడదు, లోపల ఈగో దెబ్బతినకూడదు. వాడు తప్పు చేసినప్పుడు అందరి ముందు దాన్ని ఎత్తి చూపించకూడదు, వాటితో వ్యక్తిగతంగా మాట్లాడాలి, పర్సనల్ లెవెల్లో మాట్లాడాలి. ఆ సిన్ ఒప్పుకునేంత వరకు మనం మాట్లాడాలి తప్ప, వీడు చూసావా ఏం చేశాడో తెలుసా, వీడు వీడు పలానా డబ్బులు లోపల ఉన్న బీరోలో 10 రూపాయలు తీసేసాడు వీడు అని చెప్తారు అందరికి. స్కూల్లో కానీ క్లాస్మేట్స్ దగ్గర కానీ వెళ్ళిపోయి చెప్పకూడదు. అంటే నీ కొడుకు అదే చెప్తున్నాడు, వాడు ఎవడో బయటోడు కాదు, నీకు పుట్టినవాడు, దేవుడు నీకు ఇచ్చిన వాడు కాబట్టి వాడి అహంకం దెబ్బతినకుండా నువ్వు వాడిని కాపాడుకుంటూ శిక్షణ చేస్తూ ప్రభువారి వైపు మలచాలి. ఎంత ఎంత బాధ్యత కలిగినటువంటి విషయం చూడండి. వాడిని బయట బహిరంగంగా హేళన చేయకూడదు, వాళ్ళ తోలనాడకూడదు, వాడిని దోషం చేయకూడదు, అలాగనే కొట్టడం మానేయకూడదు. ఇన్ని రకాలుగా దేవుని యొక్క శిక్షణలో వాడిని పెంచాలి. నువ్వు పాపంతో మీద పట్టకూడదు. ఓకే, ఇందాక నేను చెప్పాను మార్స్ లో గొడవ అవుతుంది. ఇప్పుడు మార్స్ గురించి వచ్చేస్తుంది, టైం అయిపోయింది ఆల్రెడీ 4 మినిట్స్. ఓకే, మార్స్ లో కింద మీద జరుగుతారు డాన్స్ వేస్తారు పడుకొని, కదా తెలుసు కదా మాకు చాలా సీన్ చూస్తుంటాం. అప్పుడు ఏం చేయాలంటే కర్ర ఉండదు మన దగ్గర, ప్లస్ ఇప్పుడు అక్కడ బహిరంగంగా కొట్టకూడదు. చూడండి ఎంత ప్రాబ్లం ఉందమ్మా,
అప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఎత్తుకొని వెళ్ళి వాష్రూమ్స్ ఉంటాయి కదా, మాల్స్ వాష్రూమ్స్ తీసుకెళ్ళి ఇక్కడ ఇక్కడ కదా ఈ పట్టుకొని ఎలాగా కరెక్ట్ గా ఎక్కడికంటే పోకుండా కోసమా మళ్ళీ ఇక్కడ ఇదేమైపోతుంది ఏమైపోతుంది అది వరిసిపోతుంది లేదా సంథింగ్ అవుతుంది రెడ్డిష్ అయిపోతుంది అడిగి ఇక్కడ ఇవ్వాలన్నమాట. అది చేస్తావా ఒకేసారి మళ్ళీ పచ్చని చెప్పుకోవడం వాష్రూమ్ తీసుకెళ్ళి ఒకసారి చెప్పాలి అది చేస్తున్నావా అది చేయట్లేదా. ఐ నో వెన్ టు బై అండ్ వాట్ టు బై అండ్ వేర్ టు బై, ఎక్కడ కొనాలో ఏం కొనాలో ఎప్పుడు కొనాలో నాకు తెలుసు. నువ్వు అడిగిన దానిలో కొనడానికి నేనేమి ఇది కాదు, అదేనా నీకేం కావాలో నాకు తెలుసు. ప్లస్ ఒకటి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన విషయాలు కూడా ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు ప్రార్థన చేసి సంపాదించుకునేటట్టుగా మనం ఎంకరేజ్ చేయవాలి. సో అప్పుడు అలాంటప్పుడు ఈ బాధలు రావు, అదేనా చాలా ఇంపార్టెంట్. ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు నేను అది ఎక్కుతాను ఇది ఎక్కుతాను ఇది ఎక్కుతాను అంటాడు, వాడికి ఆ వయసు సరిపోదు అది ఎక్కుతాను అంటాడు. సో మనం జాగ్రత్తగా చెప్పాలి బహిరంగ స్థలాల్లో ఏం చేయాలంటే లోపలికి తీసుకెళ్ళి తలుపేసేసి వాష్రూమ్స్ లో ఒకసారి చక్కగా ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి. అక్కడ సెట్ అయిపోతే పర్వాలేదు, సెట్ అయిపోతే రెండు సార్లు ఇవ్వాలంటే కొంచెం ఇన్ఫెక్షన్ పెంచాలన్నమాట. రేంజ్ రేంజ్ పెంచితే వాడికి పెయిన్ ఫీల్ అవగానే వాడికి సెట్ అయిపోతాడు ఆటోమేటిక్ గా. అప్పటికీ సెట్ అవ్వలేని వాళ్ళు మనం అక్కడ మనం పని చేయాలి, వెంటనే మనం వెనక వచ్చేసేయాలి, వచ్చి ఇంటి దగ్గర తీసుకొచ్చి ఏదో సోర్స్లే అంటే మనకి వేరే బైబిల్ ఎందుకంటే చెప్పట్లేదు, బైబిల్ చెప్పే వరకే మనం వెళ్ళాలి. సో మనం చేయగలిగినంత వరకే చేయాలి. టూ బియాండ్ వెళ్ళిపోయి నేను నీతో మాట్లాడినాం, అదేందా నేను నీతో మాట్లాడినాం అంటే వాడు హట్ అయిపోతాడు అన్నమాట. నీత ఏది నాతో మాట్లాడేవాళ్ళే నాతో మాట్లాడకపోతే నేను ఎవరు చెప్పుకోవాలి. పరిష్కారం మాట్లాడకపోవడం పరిష్కారం కాదు, సమస్యని పరిష్కరించుకునే తీరులో పరిష్కరించుకుంటే మాట్లాడకుండా ఉండేటువంటి అవకాశమే రాదు. మనం ఏం చేస్తామంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. అన్నం తిన్న నేను రాత్రి మనం అలవాటు చేస్తాం వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయడము. నేను నీతో మాట్లాడినా నువ్వు అడుపుడేమన్నాడంటే నేను అన్నం తిన్న రాత్రి కాదు. సో బ్లాక్మెయిలింగ్ ఈజ్ నాట్ ద మెథడ్ ఆఫ్ ప్రాసెస్ డిసిప్లైనింగ్ ఎ చైల్డ్. బాగానే అంటున్నాం కానీ చేసేటప్పుడు ఉంటుంది మ్యాజిక్, ఇప్పుడు కాదు. విన్నప్పుడు ఏడుపు వచ్చింది కానీ చేసేటప్పుడు కోపం చేత ఉంటుంది, అది చేసేటప్పటికి అది చేసిందే తప్పు కొట్టాలనిపించడమే తప్పు చేసినప్పుడు అది కూలైపోయి వాటి పట్టుకొని కొట్టడం చాలా బెత్తం. ప్రతి క్రైస్తవులు ఇంకా గృహాల్లో బెత్తం ఉండాలి. బ్యాంబూ స్టిక్ తోటి అయితే బెస్ట్ మెథడ్ అది, బ్యాంబూ స్టిక్ ఉండడము సన్నగా ఉండాలి. అది కూడా లావు ఉండి కొడుకు లావుండి గట్టిగా దెబ్బతాయి వస్తుంది, బోన్కి బోన్ తగలగొడుతూ ఓన్లీ ఫ్లెష్ మీద తగలాలి. కోపంలో ఉన్నప్పుడు ఏమో దాన్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తాం, అలా కొట్టకూడదు, కోపం తగ్గాలి. వెనకాల మాత్రమే కొట్టేటట్టుగా చూడాలి, వాడు కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే టర్నింగ్ అయిపోతుంది, టర్నింగ్ అయిపోతే ఫ్రంట్ పార్ట్ ఇచ్చేస్తారు ఒకసారి, కోపంలో ఏమవుతుంది తప్పని కొట్టేస్తాం ఎక్కడ పెడతాడు, చాలా డేంజర్ అన్నమాట. అందుకని మనం కొట్టేటప్పుడు కాషియస్గా కొట్టాలి, దెబ్బ ఎక్కడ తగులుతుందో చూసుకుని కొట్టాలి, వెనకాల ఉన్నాడో లేదో చూడాలి, వాడు తిరిగిపోతుంటే మనం మళ్ళీ నుంచే పెట్టాలి, డిసిప్లిన్ చేయాలి, ఇవన్నీ ప్రాసెస్. కష్టం అనిపిస్తుందా అని లేదు పద్ధతి అయితే కొట్టాలి, ఎలా పడితే అలా కొట్టాలి. అదే అబ్జెక్షన్స్ లో ఉన్నా మనం స్పీడ్ వెళ్ళిపోతాం ఇక్కడ, అంటే చాలా విషయాలు కవర్ చేస్తున్నాను. సో ఐ విల్ మేక్ దమ్ హేట్ మీ, ఇట్ విల్ మేక్ దమ్ హేట్ మీ అంటే నన్ను వాళ్ళు అసహించుకుంటారు, అంటే నేను పడితే నా తండ్రి తత్వాన్ని వాళ్ళు అసహించుకొని దూరం అయిపోతానేమో, కాదు కాదు కాదు. ఇట్ విల్ పాయింట్ దమ్ టు రెస్పెక్ట్ యూ, ఎప్పుడు తెలుసా తర్వాత తెలుస్తే వాళ్ళకి నువ్వు పట్టడం వల్ల వాళ్ళు మంచి వాళ్ళు అయితే నా తండ్రి నన్ను శిక్షణ చేయడం వల్ల నేను ఇలా మంచి భవిష్యత్తులో ఉన్నాను అనేటువంటి విషయాలు వస్తాయి. దాని తర్వాత చుట్టూ స్పీడ్గా వెళ్తాను, అంటే చాలా వరకు కవర్ చేశాను కానీ ఇంక ఇవన్నీ కొంచెం కొంచెం ఐ ట్రై విత్ అండ్ I know people who did not stand there and kids turned out fine. పొట్లని తల్లిదండ్రులు చూసారని వాళ్ళు చాలా బాగా పెంచారండి అని చెప్తారనమాట. ఇక్కడ వాళ్ళు ఎంత బాగా పెంచారు అనేది మనకి ఇప్పుడు మ్యాటర్ కాదు, ఇక్కడ పట్టకుండా అర్థమవుతుందా మనం వాక్యం ఫాలో అయ్యామా లేదని చెప్పాడు. ఫస్టే చెప్తాను సోలా స్క్రిప్చర్ అంటే నేను వాక్యం చేస్తానా లేదా వేరే వాళ్ళ ప్రిన్సిపల్స్ మీద ఫాలో అవుతానా. నాన్ సెక్యులర్ పీపుల్ ఉంటారు, సెక్యులర్ పీపుల్ ఉంటారు బయట వాళ్ళు చాలా చక్కగా పెంచుకుంటారు వాళ్ళు. వాళ్ళ మెథడ్స్ లో మనం వెళ్ళడానికి వెళ్ళలేదు, మన మన మెథడ్స్ దీవెన వాక్యమే మనకి ఫైనల్ మెథడ్. ఆ తర్వాత ఐ ట్రైడ్ ఇట్ ఇట్ వాంట్ ఇట్ డిడెంట్ వర్క్, నేను ప్రయత్నం చేశానండి పని చేయలేదు అలాగా.
పడుతుంటే పెద్ద పని అవ్వట్లే, అంటే నువ్వు తప్పుగా పడుతున్నావని, లేదంటే పట్టవలసిన సమయంలో పట్టట్లేదు. సో ఆ విషయాలు కూడా చూడాలి. సో ఇప్పుడు కొన్ని ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే నేను కొన్ని సిద్ధాంతాలు చూస్తున్నాను. డూ యూ హ్యావ్ ఎ రాంగ్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్? నీ వెనకాల వచ్చే వాళ్ళని రాంగ్ డెఫినేషన్ ఉందా అంటే వేరే మెథడ్స్ లో ఏమన్నా చెయ్యొచ్చా, అదేమి కాదు, దేవుని వాక్యమే ఫైనల్. ఆర్ ఇన్కన్సిస్టెంట్? ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటంటే నీకు గుర్తు వచ్చినప్పుడు పడతావు, లేదంటే నువ్వు ఎప్పుడో ప్రేమ చూపించినప్పుడు ప్రేమ చూపిస్తావు, సరైనటువంటి సంబంధాలు సరిగ్గా లేకుండా ఉంటే ఇవన్నీ అబ్జెక్షన్స్. మరి ఇవన్నీ కూడా సమ్ క్వశ్చన్స్ ఫర్ అబ్జెక్షన్స్. ఆర్ ఇంపేషెంట్? ఓర్పు ఉండదు, సహనం ఉండదు మనకి, కోపం రాగానే దాన్ని ఎలాగోలాగా తీర్చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. సో ఇంపేషెంట్ అంటే కొంచెం ఓపిక ఉండాలి. ఆర్ యు నాట్ అప్లైయింగ్ ద రాడ్ హార్డ్ ఎనఫ్? గట్టిగా కానీ ఏమన్నా నువ్వు ఉపయోగిస్తున్నావా? ఏమన్నా అబ్జెక్షన్స్? అందులో ఆర్ యు డూయింగ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ నాలెడ్జ్? నీ స్వశక్తి, నీ స్వజ్ఞానం బట్టి ఆధారం చేసుకుని నువ్వు పిల్లల్ని పెంచాలని చూస్తున్నావా, దేవుని వాక్యాన్ని చూడాలని తెలుస్తున్నావు, చూడాలనుకుంటున్నావా? ఆర్ యూ పాయింటింగ్ టు ద సిన్ ఇష్యూ అండ్ పోస్టింగ్ అండ్ పాయింటింగ్ టు ద క్రైస్ట్? వాళ్ళకు ఉన్నటువంటి పాపాన్ని గుర్తించి ఆ పాపం విషయంలో వాళ్ళతో మాట్లాడి యేసు ప్రభువుని పరిచయం చేస్తున్నావు. ఆ సమయంలో కొట్టిసాను కదా అయిపోయింది అనుకుని వెళ్ళిపోతున్నావా? గన్ షుడ్ హ్యావ్ చైల్డ్ పీస్ మ్యాంగ్. ఎప్పుడు గన్ షుడ్ హ్యావ్ చైల్డ్ పీస్ మ్యాంగ్? నేను ఇందా చెప్పాను ఆల్రెడీ కొంచెం స్పీడ్ లో. ఏం చెప్పానంటే ఎప్పుడైతే వాడు వినట్లేదో అప్పుడు మనం కొట్టాలి, అంతేగాని ఒక గంట తర్వాత కాదు. ఎప్పుడైతే నువ్వు మాట వినట్లేదో అప్పుడే చెప్పాలన్నమాట వాడు, అంతేగాని ఎప్పుడు పెడితే అప్పుడు తర్వాత చూద్దాం అనేటువంటి విషయాలు కాదు. కానీ చైల్డ్ క్లియర్లీ డిసోబేస్ ఆర్ ఇగ్నోర్స్ ద ఇన్స్ట్రక్షన్స్ బై ఎ పేరెంట్ ఆర్ ఎక్స్ప్రెసెస్ దిస్ రిగార్డ్ దిస్ ఒబీడియన్స్ ఆఫ్ రిబీలియన్ అగేన్స్ట్ ద అథారిటీ ఆఫ్ ద పేరెంట్. ఎన్ఎస్సి 1:6 లో ఉన్నటువంటి విషయాలు చూస్తే వాడు ఒకవేళ డిసగ్రీ అయినా, ఒప్పుకోకపోయినా, నీ శిక్షణకి ఒప్పుకోకపోయినా వెంటనే వాడిని శిక్షణలోకి తీసుకుని రావాలి. ఐడెంటిఫై రిబీలియన్ యువర్ చైల్డ్ యాటిట్యూడ్ అండ్ యాక్షన్స్. ఇస్ ఇట్ షోన్ ప్యాసివ్లీ? ఇస్ ఇట్ షోన్ యాక్టివ్లీ? చాలా మంది ప్యాసివ్ పేరెంట్స్ ఉంటారు ఇంట్లో. ప్యాసివ్ పేరెంట్స్ అంటే తెలుసండి తెలుగులో మీనింగ్? ప్యాసివ్. యాక్టివ్ పేరెంట్స్ అంటే తెలుసుకోండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ పేరెంట్స్ అంటే ఏంటంటే నాకు ఇంట్లో ఉంటాను కానీ నాకు ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ వ్యక్తులతో కానీ విషయాలతో కానీ నాకు ఏమీ సంబంధం ఉండదు. వీళ్ళు ఏమంటారంటే ప్యాసివ్ పేరెంట్స్ అంటారు. ఆవిడే పొద్దున్న లేచిన తర్వాత పిల్లలకి ఆవిడే చెయ్యాలి, ఆవిడే కడగాలి, అన్నీ పెంచాలి, అవన్నీ. ఈయన మాత్రము చక్కగా టీవీ చూస్తాడు లేదా సెల్ చూస్తాడు, నాకేం సంబంధం లేదు, వంటగదిలో హెల్ప్ కూడా చేయడు. ఈజ్ నాట్ ఏ గుడ్ పేరెంట్. ఈజ్ నాట్ ఏ గుడ్ హస్బెండ్ యాక్చువల్లీ, అండ్ ఆబ్వియస్లీ ఈజ్ నాట్ ఏ గుడ్ పేరెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏ గుడ్ హస్బెండ్ ఆబ్వియస్లీ యూ విల్ బి ఏ బ్యాడ్ పేరెంట్. యూ విల్ బి ఏ ప్యాసివ్ పేరెంట్ అల్సో ఆటోమేటిక్. ఎందుకంటే నువ్వు నీ భార్య దగ్గర నువ్వు భర్తగా సరిగ్గా చలామణి అవ్వకపోతే నీ పిల్లల దగ్గర కూడా నువ్వు తండ్రిగా చలామణి అవ్వలేవు. అందుకని నువ్వు ముందు భార్య దగ్గర నువ్వు చక్కగా దానికి హెల్ప్ చేసి పెడతావు. చాలా నామోషి కొంతమందికి గిన్నెలు కావాలంటే కదా అనలేదు, ఎవరికి ఆడపిల్లలు కాదు మొగ్గుల గురించి మాట్లాడు. గిన్నెలు తోమాలంటే చాలా నామోషి, బట్టలు ఉతకాలంటే ఇంక ప్రాణం పోదు. ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అది వేరే విషయం. కానీ ఐ లవ్ మై వైఫ్ సో దాట్ ఐ విల్ హెల్ప్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్. నా భార్య నేను ప్రేమిస్తాను కాబట్టి తన కష్టాలు ఉన్నప్పుడు ఇంకా పరిస్థితి ఇంకా బాగా తీవ్రంగా ఉంటే ఐ విల్ హెల్ప్ హర్. టైం ఉన్నప్పుడల్లా నేను తనతోటి కుకింగ్ చేస్తాను, హెల్ప్ చేస్తాను. తనకి ఇంకా ఒంట్లో బాగోకపోతే నేనే అన్ని చేసి పెడతాను. ఇవన్నీ ఇది లవ్ సిగ్నల్ అండి ఇదంతా. ఇది ఏదో ఎవరో చెప్తే వచ్చేది కాదు, ఇది ప్యాసివ్ పేరెంట్ గా ఉండే వ్యక్తులు కాదు, ఇది యాక్టివ్ పేరెంట్. అంటే యాక్టివ్ హస్బెండ్, యాక్టివ్ పేరెంట్. అది నీ లైఫ్ లో నీ లోపల వాక్యం నేను ఏం చేయాలంటే లోపల కొంతమంది ఉంటారు తినేసి కంచం కొడేస్తారు. అసలు ఏమని అంటే మా అమ్మ చెప్పింది ఏం చెప్పిందో తెలుసా, భార్య లోపు చేసే లోపు ఇచ్చే రోయ్ వెతికేస్తుంది అని చెప్పింది అంట అమ్మ. ఏం చెప్పింది? అలాగని టూపీ అంటే వెళ్ళిపోద్దు, అది డేంజర్. అంటే నేను బ్యాలెన్స్ ఏమో చెప్తున్నాను, అంటే నిన్ను భార్యను నువ్వు ప్రేమిస్తావున్నప్పుడు నువ్వు తన కోసం నువ్వు త్యాగం చేస్తావు, అదే సమయంలో తన ఆ భార్య కూడా నిన్ను అర్థం చేసుకున్నప్పుడు నిన్ను ప్రేమతోనే తిరిగి స్పందన చేస్తుంది. కానీ నువ్వు ఈయన ఎలాగా ఈ దొరికేడు ఇక్కడ మనకి మిఠాయిగాడు ఈయన మనకి ఎలాగ నెత్తి మీద ఎక్కి తొక్కుదాం అని అంటే ఇక అసలు సరైన వైపు కాదు. ఇద్దరి మధ్యలో లవ్ రిలేషన్షిప్ లో ఉంటే ఆ భార్య భర్తల మధ్యలో సరైన సంబంధాలు ఉంటే సరైన పిల్లల పెంపకం జరుగుతుంది. సరైనటువంటి భార్య భర్తల సంబంధం లేకపోతే సరైన పిల్లలు పెంచేటువంటి విషయాలు కుదరదు.
ఏం కాంప్రమైజ్ లేదు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరు మధ్యలో సరైన సఖ్యత లేకపోతే ఈ పిల్లల మధ్యలో సరిగా ఉండే అవకాశము అండర్స్టాండింగ్ ఉండాలి కంపల్సరీగా. సో ఇట్ షోన్ అండ్ యాక్టివ్లీ అంటే ప్యాసివ్ గా ఉన్నావా యాక్టివ్ గా ఉన్నావా, స్పెసిఫై క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ యువర్ చిల్డ్రన్. చాలా సార్లు మనము ఏదో చెప్పేస్తామో వాళ్ళకి ఏమి పూర్తి ఇన్స్ట్రక్షన్స్ లేవు. స్వామి గారు ఆయన వీడియో నేను చూస్తున్నప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు విన్నారు లేదు నాకు తెలియదు, నేను సందర్భం వచ్చింది కాబట్టి ఆయన ఇన్స్ట్రక్షన్ వాడుకున్నా. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే పంచదార తీసుకురామని చెప్పిందంట, చేశారు 10 రూపాయలు పంచదార వెళ్ళి తీసుకొస్తున్నాడంట వాడు. ఏది గ్లాస్ జార్లో ఉన్నటువంటి పంచదార షుగర్ బాటిల్ అది తీసుకొచ్చి ఏం చేసాడు అంటే కరెక్ట్ చేతికి ఇచ్చే టైంలో చేయి జరిపిందండి. చేయి జరిపోగానే ఏమైంది, 10 రూపాయలు ఉన్న పంచదార చేసే ఏమైపోయింది, పడిపోయింది, పగిలిపోయింది. పగిలిపోగానే ఆ అమ్మాయి ఏం చేసిందంటే పాపం గొప్ప కొట్టిన. నేను చెప్పిన కలిసి మాకు స్వామి గారి వీడియో నాకు నచ్చింది అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే టాపుని గొప్ప కొట్టినాడు వాడికి అర్థమవు. ఎందుకు అర్థమవుతుంటే అంటే నా మా అమ్మ చెప్పింది నేనేం చేశాను అని అంటే నేను తీసుకొస్తా ఉన్నాను అది ఎందుకు జారిపోయిందో జారిపోయింది. ఇలా జారిపోయినందుకు ఓ పక్కన సంతోషంతో వస్తున్నటువంటి కొడుకుని తీసుకోవాల్సి హక్ చేసుకోవాల్సిన విషయం పోయి వాడిని టాపర్ ఎప్పుడైతే కొట్టావో ఏమైపోయావు, వాడి గుండె స్క్వీజింగ్ అయిపోయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాడి హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్, నేను మనం మార్నింగ్ నుంచి ఇదే మాట్లాడుకుందాము, వాడి హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కానీ నీ 10 రూపాయలు పంచదార ఇంపార్టెంట్ కాదు. వాడి హృదయం మార్పు ఇంపార్టెంట్ కానీ 10 రూపాయలు పంచదార కాదు. మంచి తల్లి ఏం చేస్తుందంటే అరే కుమారుడు పడిపోయిందా కమా నేను ఎత్తుకుంటాను ఇది ఇవన్నీ గుచ్చుకుపోతాయి వద్దొద్దు నువ్వు నడవద్దు అసలు కమా అని చెప్పి క్యారీ చేసి పక్కకు తీసుకెళ్ళిపోయి మా పడిపోయిందా పర్లేదులేమ్మా మనము అని చెప్పి ఎక్కడ ప్రేమించాలో అక్కడ ప్రేమించాలి, ఎక్కడ ఆదరించాలో ఆదరించాలి, ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షించాలి. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా అది గాజు చేసామా అది పడిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా పట్టుకొని చెప్పుకుంటే వాడు ఏం చేస్తుండేవాడు, తీసుకొచ్చేటవాడు. అది నువ్వు చెప్పలే షుగర్ మాత్రమే తెమ్మని చెప్పావు. వాడు చిన్న వయసులో వాడు ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినాలి అనేటువంటి వాళ్ళ అమ్మకి ఏదో నేను హెల్ప్ చేసి పెట్టాలి అనేటువంటి ఒక సంతోషంలో వాడు వస్తా దాని మీద దాన్ని కింద పగల పడిపోయింది పైకి. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గారు వాట్ ఆర్ ది ఒబీడియన్స్ లుక్ లైక్ ఎలాంటిది అంటే ఇన్స్టెంటా లేదా కొంచెం సేమ్ అయిందా వెంట వెంటనే. హౌ డు యూ నో వాళ్ళు నీ మాట వింటలేదని నీకు ఎలా తెలుస్తుంది? సింపుల్, నీ మాట వినకపోవడమే వాళ్ళు డిజోబే చేయలేదు. వాళ్ళు నీ చెప్పిన వాడిని వింటలేదు అనుకోండి వితౌట్ ఎక్స్క్యూజ్ వితౌట్ కంప్లైంట్ వితౌట్ డిలే నువ్వు చెప్పిన వాడినే చెయ్యాలి, ఎక్స్క్యూజ్ చెప్పకూడదు. దాని తర్వాత వితౌట్ కంప్లైంట్ ఆ పని అయితే చేయండి, ఈ పని అయితే చేస్తాను అని కంప్లైంట్ మాట. అది పెద్ద పని ఇది చిన్న పని, ఆ పని నాకు రాదు ఈ పని చేస్తాను ఇది కాదు. ఒబీడియన్స్ ఏంటంటే వాళ్ళు ట్రై చేయించేటట్టుగా నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి సహాయం చేయాలి, నడిపించాలి, బలపరచాలి. చాలా ఇంపార్టెంట్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మన ప్రాబ్లం ఏంటంటే మనకి టైం లేకపోవడం వల్ల మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అంటే పాస్ డు నాట్ నెగోషియేట్ ఒబీడియన్స్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ వై బట్ నాట్ హ్యావ్ ద అండర్స్టాండింగ్ యాజ్ రిక్వైర్మెంట్స్ యాజ్ రీజన్ టు ఒబే. ఒబే చేస్తే నీకు అరే నువ్వు కానీ ఇప్పుడు అన్నం తింటే ఓకే అంటే ఏది బార్గెనింగ్ మాట వాడుతూ బిజినెస్ చేస్తూ ఉంటామాట వాడుతూ నీకు పలానా టాయ్ కొంటాను, నీకు క్లాస్లో ఫస్ట్ మార్క్ వస్తే పలానా కొంటాను, లేదా ఇలా వస్తే అలా చేస్తాను అంటే ఏదో బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయదు వాడుతూ, బార్గెనింగ్ చేయదు, నెగోషియేట్ చేయదు వాడుతూ. డు నాట్ నెగోషియేట్ ఒబీడియన్స్. నువ్వు తింటావా నువ్వు సైలెంట్ ఉంటావు కూడా కొంచెం నేను నీకు సాయంత్రం చాక్లెట్ ఇస్తా. నెగోషియేషన్ ఇదే బిజినెస్ కాదు వాడు నీ కొడుకు వాడు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, లవ్ చూపించాలి, అట్ ద సేమ్ టైమ్ ప్రేమించవలసిన సమయంలో నువ్వు ప్రేమించాలి. నెగోషియేషన్ వద్దు, అలా నెగోషియేషన్ అంటే బేసారాలు. అప్పుడు మన ఇంటికి బంధువులు వస్తారు మీరు గదిలోకి రావద్దు. చెప్పండి అంటే ఎందుకు రాకూడదో చెప్పాలి, మేము మాట్లాడుకుంటాము డిస్టర్బ్ చేయదు మీరు వేరే చూడండి అని చెప్తే పర్వాలేదు. అంతేగానంటే నెగోషియేషన్స్ ఏమి అవుతాయి, నువ్వు అలా ఉంటే ఒకవేళ సైలెంట్గా ఉంటే నీకు సాయంత్రం 5 స్టార్ కొని పెడతా ఇలా అలవాటు అయిపోతుంది అనమాట. రేపు పొద్దున ఎవడన్నా లంచం ఎత్తున్నాను అనుకోండి పని చేసి పెడతాడు
చిన్నప్పుడు అలవాటు చేశాను కదా నువ్వే, అందుకని లేకపోతే మంచి గవర్నమెంట్ ఆఫీస్ లో మంచి ర్యాంకింగ్ పొజిషన్ వస్తుంది, అక్కడ కింద నుంచి తీసుకొచ్చి ఒక పది క్లాస్ ఎత్తాడు, ఈ పని చేసినట్టు పర్మిషన్ కావాలంటాడు సంతకో పేర, అది అసలు ఎక్స్ట్రా అవుతుంది కదా తక్కువ సంతకం. నెగోషియేషన్స్ ఉండదు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో, నీ మాట అవునంటే అవును ఉండాలి, కాదంటే అంతేగాని టూ టైమ్స్ త్రీ టైమ్స్ సక్సెస్ ఉండదు. ఓకేనా, టైం అయిపోయింది. Do not tempt your child to disobey by placing them in a situation that is unreasonable or insensitive to their personality. Na cheppan kada nenu poddina cheppanu manam velthunnandi mars nunchi rakarakala battalu kanapadutundayi adanna akka nunche petti vaani shodhanaku guru cheyichi manam vaani petti akka nunche petti guru cheyichi adi paramannappudu paramannano ledha daani vallo chetti parinavasalu manam teliyajeyukunnano vaani shodhanaku teeskeli velagadadu. Do not tempt your child to disobey by placing them in a situation that is unreasonable or insensitive to their personality. అలాంటి వస్తున్నాయంటే మనం కొంచెం పక్కకు తీసుకెళ్ళిపోయి ఇంకా వేరే దూరంగా దానిలో మనం మెయింటైన్ చేసుకోవాలి. డిసిప్లిన్ యువర్ చైల్డ్ ఇమీడియట్లీ అపాన్ ద డిసోబీడియన్స్, డు నాట్ రిపీటెడ్లీ వార్న్ బిఫోర్ స్పాంకింగ్. చెప్పాను కదా ఇందాక, ఒకసారి చెప్తున్నాను రెండు సార్లు చెప్తున్నాను అని ఏదో పెద్ద పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వాలి, మనం చెప్పాలి చేయాలి అంతే. మా డాడీ ఒకసారి చెప్తాడు మనం వినాలి అనేటువంటి కల్పిట్ చేసేసేది, ఆ ఒకసారి చెప్పినప్పుడు వినకపోతే మా డాడీ నన్ను కొడతాడు అని మన తెలియదు, రెండు ఆప్షన్స్. డిసిప్లిన్ ఇఫ్ దే డు నాట్ రిసీవ్ యువర్ ఇన్స్ట్రక్షన్, నీ ఇవ్వకపోతే హౌ షుడ్ ఐ చైల్డ్ బి స్పాంక్ ఇంకా చెప్పేసాను నేను ఎక్కడి నుంచి ఎలా కొట్టాలో, కొట్టిన తర్వాత ఏం చేయాలో నీకు ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పాను కన్సిస్టెంట్లీ నాట్ వేరెవర్ యూ ఫీల్ అండ్ నేను ఎప్పుడు పెడతాను మీకు కావాల్సినప్పుడు దాని తర్వాత ఎలా పెడతా అలాగా కంప్లీట్లీ విత్ ఎన్ ఫోర్స్ inflict pain that will react with the inner person with wisdom. Jnanam kottu man kottali ela padthalaga gattiga kottekodu yed padthalaga cheyagadu. Okay, inna controlled not in anger. James 1:19 lo paapam tho kottakodu even exception carefully with the dignity, not humiliating them in public or abusing them physically. Matthaya 18:15 nunchi 20 varaku akkada em untadante manaki nenu akkada unna passage kaadu gaani vibhacharalo padipadina sneeki peru cheppadu. అంటే పబ్లిక్ గా అవన్నీ డీహిమినైజ్ చేయనివ్వట్లేదు అసలు. అంటే వాళ్ళు పట్టబడినా సరే ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అని రాస్తాడు తప్ప ఆవిడ పేరు రాడు, వేరే వాళ్ళ పేరు రాస్తాడు. మంచి మరియా పేరు రాశాడు, మార్తా పేరు రాశాడు. వాళ్ళ యొక్క డిగ్నిటీని వాళ్ళ పర్సనాలిటీని ఏమి డీహిమినైజ్ చేసేయకుండా వాళ్ళని గౌరవిస్తూ ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు మనం మన పిల్లల పట్ల అలా వ్యవహరించాలి. సంఘంలో ఏదైనా జరుగుతున్నప్పుడు కూడా అది పబ్లిక్ గా అందరి ముందు చెప్పకూడదు. చర్చ్ డిసిప్లిన్ లోనే ఉంది, పేరెంటింగ్ లోనే కూడా. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వేసా అసలైన వ్యక్తికి చెప్పము, మొత్తం చర్చ వాళ్ళందరికీ తెలుసుకోరు. ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి చెప్పము, చర్చ వాళ్ళందరికీ తెలుసుకోరు. ఎలా తెలుసుకుంటే పలానా వాళ్ళు అసలైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. మనం ఏదైనా సరే ముందు పర్సన్ తోటి వెళ్ళాలి, దాని తర్వాత ఇద్దరు వెళ్ళాలి, ముగ్గురు వెళ్ళాలి. అప్పటికి వినకపోతే సంఘానికి అప్పుడు చెప్పాలి తప్ప మనమేమో ఫస్టే సంఘానికి చెప్తాము, దాని తర్వాత ఇంకెళ్ళేదే ఉంటాం. ఓకే, దాని తర్వాత కంపాషనేట్లీ రికగ్నైజింగ్ అవర్ ఓన్ సిన్ఫుల్ హార్ట్, మనమే మొదట పాపం ఉన్నామని మన దేవుడు మనం క్షమించాడని ఈ విషయాలు గుర్తించుకొని మన పిల్లల్ని వాళ్ళు మనం క్రమశిక్షణలో చేయాలి. కాన్ఫిడెంట్లీ బిలీవింగ్ గాడ్ విల్ యూజ్ ఇట్ ఫర్ హిజ్ గ్లోరీ ఇన్ షేపింగ్ యువర్ చైల్డ్స్ హార్ట్ టువర్డ్స్ హిమ్. దేవుడు దేవుడు కుమారుడు ద్వారా దేవునికి మహిమ వస్తుందని, ఈ క్రమశిక్షణ ద్వారా అల్టిమేట్ గా వాడు మంచి కుమారుడు అవుతాడని నువ్వు నమ్మి ముందుకు వెళ్తా ఉన్నావు. క్రైస్ట్ కన్సర్న్ షో హౌ క్రైస్ట్ కేమ్ టు డై దేవుడు ఎందుకోసం వచ్చాడో, ఎలా ఎందుకు చనిపోయాడో, ఆ పాపం ఏంటో స్పెసిఫిక్ గా వాళ్ళతో మాట్లాడి దాని విషయం మీద ప్రార్థన చేసి వాళ్ళు ఉపయోగ చేసి క్షమాపణ ప్రభు చేత అడిగించినట్టుగా చేయాలి. ఓకే, దాని తర్వాత స్పాంకింగ్ ఆన్ ద బ్యాక్ నేను చెప్తాను కదా ఇందాక, బ్యాక్ ఇట్ నుంచి తీసుకోవాలి, దాని తర్వాత గోన్స్ వరకు ఫైవ్ వరకు తీసుకోవాలి. దాని తర్వాత వాట్ మస్ట్ బి వాట్ మస్ట్ ఏ పేరెంట్ ఆఫ్టర్ స్పాంకింగ్, ఇలా చెప్తాను నేను ఆల్రెడీ ఏం చేయాలంటే పుట్టిన తర్వాత వాళ్ళతో ప్రార్థన చేయాలి, వాళ్ళు ప్రార్థన చేయమనాలి, మనం ప్రార్థన చేయాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేసి మళ్ళీ దేవునికి అప్పగించాలి. సో కాబట్టి చెక్ ద హార్ట్ బాడీ లాంగ్వేజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ యు రివీల్ ఇన్ ది స్కిల్ దేర్. కొంతమంది బండ అయిపోయి అసలు మాట అప్పటికి కూడా ఇంకా అలాగే తిరగబడి ఎలా ఉంటున్నాడు, చేయకూడదు చెప్పినాడు ఎలా ఉంటున్నాడు అని అప్పుడు ఇంకా కొంచెం గట్టిగా దెబ్బ పడాలని అర్థం అంటాడు. అంటే వాడి పండి సరిపోలేదని వాడు ఇంకా ఇంకా బండగానే ఉన్నాడంటే వాడిని ఇంకా ఏం చేయాలంటే కొంచెం గట్టిగా
ఇలా కొట్టిన దానికంటే ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిగా పట్టమని అర్థం అంట. మనం పట్టకుండా వాడిని బతిమాలు కొడతారు, ఆ టైంలో బతిమాలతో నెత్తికేస్తారు. చాలా ఇంపార్టెంట్, ఓకేనా? కన్వర్ట్ ద కండిషన్ ఇన్ టు ద బ్యాడ్ సిచువేషన్ టు ద క్రైస్ట్. ఏదైనా సరే పరిస్థితి కన్ఫెషన్ ప్రేయర్ షుడ్ బి డన్ బై చైల్డ్. దాని తర్వాత యాజ్ అ పేరెంట్ మస్ట్ ప్రే ఫర్ హిమ్ అలాంగ్ విత్ మీ. ఆయనతో పాటు నువ్వు కూడా తండ్రి గను కూడా ప్రార్థన చేస్తావు. ఇంపార్టెంట్ పాయింట్స్ కన్సిడర్. చాలా ఇంపార్టెంట్, ఏమి కొంచెం స్పీడ్ గా చెప్పేసి నేను ముందుకెళ్ళిపోతాను. Context, it must be done in the context of love, affirmation and instruction. See, okay, next, obedience though. Obedience to God must be our motive to our change, submission to us as God's delegated authority must be our aim. Rebellion against parental authority and commands must be the cause of discipline. Ephesians 6:1-2 show how this rebellion can be redeemed with Christ. దేవుడు ద్వారా మళ్ళీ మనకి ఇవన్నీ ఎలాగా సౌలభ్యం అవుతుందో మనం వాళ్ళకి చెప్పాలి. COR E. Enjoy God's blessing in your child's life and in your long-term relationship with your child. Proverbs 22:15-17 లో దేవుడితోటి మనకి ఇచ్చిన సంబంధము, మన కుమారులు మన కుమార్తెతో ఇచ్చినటువంటి సంబంధము ఎంత చక్కటి విషయాలు అనేటువంటి విషయాలు మనము అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఈ you must ask strength from the Spirit of God for this amazing responsibility. ఇది ఆశామాషి కాదు, నేను ప్రతి నుంచి మనం ఇదే మాట్లాడుకున్నాం. మనం చెప్పినంత మాత్రం నేను సింపుల్ గా చెప్పాను, విన్నంత మాత్రం కూర్చొని విన్నారు, కానీ ఇది ఆశామాషితో కాదు, ఇది రియల్ వర్క్ లో మనం వెళ్తే మనకు అర్థం అవుతుంది సమస్య ఏంటంటే. వాళ్ళు మన రిబిలియస్ చిల్డ్రన్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో చిన్నప్పటి నుంచి మనం చేయకపోతే లేదా చక్కరకాలైనటువంటి ప్రాబ్లం అవుతుంది. కానీ దేవుని యొక్క శక్తి మీద మనము ఆధారపడాలి. Summary, what is finding the Lord? మనం ఆల్రెడీ ఇప్పుడు చూసుకున్నాము, ఏం చూసాము? గతంతో పట్టడం అంటే ఏంటో చూసాము మొదటి. రెండవది, వై డస్ గాడ్ డిమాండ్స్ ఫైండింగ్, ఎందుకు దేవుడు మనల్ని పట్టమని చెప్తున్నాడు? మూడవది, వాట్ ఆర్ ది అబ్జెక్షన్స్ టు బిబ్లికల్ స్పాంకింగ్, మనకి ఏంటి అవరోధాలు వస్తున్నాయి పట్టుకుని ఉండడానికి? నాలుగవది, వెన్ షుడ్ ఎ చైల్డ్ బి స్పాంక్డ్, ఎప్పుడు పట్టాలి? అదనండి, పుట్టిన చేసిన 2-3 గంటలకి పట్టకూడదు, అందుకే వాడికి వేడి తగ్గిపోదు అనమాట. దాంట్లో ఎఫెక్ట్ అప్పుడే పట్టాలి. హౌ షుడ్ ఎ చైల్డ్ బి స్పాంక్డ్, ఎలా పట్టాలి? ఎక్కడి నుంచి పట్టాలి? కథతోనే పట్టాలి, ఒకసారి చెప్పాలి, ఎక్కువ సార్లు వాళ్ళతో డిస్కషన్ చేయకూడదు, బార్గెనింగ్ చేయకూడదు, నెగోషియేట్ చేయొద్దు వాళ్ళతో. ఓకే, వాట్ మస్ట్ ఏ పేరెంట్ ఆఫ్టర్ స్పాంకింగ్, పుట్టిన తర్వాత ఒక తండ్రిగా తల్లిగా నువ్వేం చేయాలి? వాటితో తెలుసుకుని వాడిని ప్రార్థన చేపించాలి, రైసింగ్ చేపించాలి, హెల్ప్ రిడెంప్షన్ నీకు రికవర్ చేసేది ఎవరు అంటే ఆయన అని చూపించాలి. అన్నింటిలో నుంచి చూపించిన తర్వాత దేవుని వైపు తీసుకొచ్చి వాటితో పాటు కలిసి మనం ప్రార్థించాలి. చాలా విషయాలు మనం చూసాము ఈ లాస్ట్ లైన్ లో, దాదాపు 1 hour 20 minutes విషయాలు మేము నేర్చుకున్నామని అనుకుంటున్నాము. ప్రార్థన చేసుకున్నాము, ఒక తీర్మానం చేసుకున్నాము, మనం ముగించుకునే లోపు ఇవాళ మార్నింగ్ నుంచి మనం విన్నాము పేరెంటింగ్. సో ఆశ్చర్య జోసఫ్ పాల్ పాత్రే సందర్భంగా పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి విషయాలు మీ అందరికీ మరి భాగ్య, అలాగే రాజ్కుమారు అవకాశం ఇచ్చినందుకు మొదట దేవుడికి, రెండు వేలకి, తర్వాత అవకాశం ఇచ్చిన సంఘానికి అందరికీ వందనాలు. ఒక్కటి మాత్రం ఐఎమ్ సారీ, మీరు ఇంకా మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే వీటి మీద ఇంగ్లీష్ లో ఒక బుక్ ఉంది, అది టెక్స్ట్ బుక్, ఇది షిపాడింగ్ చైల్డ్స్ హార్ట్ బై డెడ్ ట్రిప్, షిపాడింగ్ అమెజాన్ లో ఉంది, 600 చిల్లర ఎంత ఉంది అమెజాన్ లో. దర్బాబు ఆల్రెడీ చదివాడంటే కొనడానికి షిపాడింగ్ చైల్డ్స్ హార్ట్ బై డెడ్ ట్రిప్, చాలా ఎక్సలెంట్ మంచి ఆధర్ మా టెక్స్ట్ బుక్. ఒకటే కాదు, ఇంకా చాలా టెక్స్ట్ బుక్ ఉన్నాయి. మా ప్రార్థన చేస్తున్నాం, ముఖ్యంగా పెళ్లిదండ్రులైనటువంటి వారము మన హృదయాలు